బావగారు మనం గెల్చేసాం నానా నువ్వు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా గెల్చేసావు నేనా అవును బావగారు మీరే ఊరి బాగు కోసం మీరు చేసిన ఉపకారానికి ఈ పట్టం కట్టారు దశరథరామయ్య గారు మన మాజీ ప్రెసిడెంట్ శ్రీ సత్యమూర్తి గారిని శ్రీ దశరథరామయ్య గారి మెళ్ళో పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం మీ అందరికి నా నమస్కారం జెండాకర లాంటి ఈ పంచాయతీకి జాతీయ జెండాలా పాతి సంవత్సరాలు ఎగిరాను మరిప్పుడు గోసుగుడ్డ ఎగరేసి మురిసిపోతున్నారు ఒకప్పుడు నా చెప్పులు మోసేవాడు ఇప్పుడు నా కుర్చీలోనే కూర్చున్నాడు అటువంటి వాడు మెళ్ళలో నేను దండేస్తే గంగిగవు మెళ్ళలో గాడిద దండేసినట్టు ఉంటుంది నీకంటే ఒళ్ళు నుంచి పనిచేసే కూలోడు దండేస్తే ఎక్కువ సంతో ఇస్తాడు మా అన్న మన దేశం మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ మన దేశం జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్ర మన దేశం మహాత్మా గాంధీ రోజు నువ్వు మాట్లాడే భాషలోనే మాట్లాడనా మాట్లాడొచ్చా మాట్లాడచ్చు నేనందరికీ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే నేను అన్నం తింటున్నాను మీరు కూడా అన్నం తింటున్నారు నేను పెసలు పండిస్తున్నాను ఇదిగో ఆయన గారేమో నువ్వులు పండిస్తున్నారు ఇదిగో ఈయన గారేమో అల్లం పండిస్తున్నారు మరి ఆయన గారు ఉల్లిపాయలు పండిస్తున్నారు ఇవన్నీ కలిపితే ఏమవుద్ది పెసరట్టు అవుద్ది వీటన్నిటికంటే ముందు మనం బాగా ఆలోచించుకోవాల్సింది ఓ దాని గురించి దేని గురించి పురుగులు పురుగుల్లో చాలా రకాలు ఉన్నాయి ఆకు పురుగులు తోక పురుగులు చీడ పురుగులు పెంట పురుగులు ఈ పురుగుల మన దేశం మహాత్మా గాంధీ గారు జవహర్ మా నాన్న చెప్పింది మీకు అర్థం కాలేదనుకుంటాను పురుగులంటే ఏంటి పచ్చగా ఉన్న వాటిని నాశనం చేసేవి ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనుకోవడం కుల మత జాతి రాజకీయ అరాచకాన్ని పురుగులు అంటున్నారు వీటి నుంచి బయటపడి మనందరం కలిసి కట్టుగా బతకాలంటున్నాడు మా నాన్న కొండ మీద పొద్దు పొడుపు గుండె మీద ముద్దు పొడుపు ఉండాలి జీవితానికి అది అనుబంధమో రుణబంధమో దేవుడికే తెలియాలంట మీద పొద్దు పొడుపు గుండె మీద ముద్దు కొడుకు ఉండాలి జీవితానికి అడిగితే దానమివ్వ వెనుకాడడు మంచితనం పెంచుకున్న మహనీయుడు ఆటదాటలేని కొడుకేమో శ్రీరాముడు ఆ కొండ మీద పొద్దు పొడుపు గుండె మీద ముద్దు కొడుకు చూడాలి జీవితానికి కలుసుకుంటూ అనురాగాల గుండెలో దీపం వెలిగించును పాలు పోసి పెంచుకున్న బుజ్జాయితో తన కాలమంత గడపాలని కోరికేనంట కొండ
మీద పొద్దు పొడుపు గుండె మీద ముద్దు కొడుకు ఉండాలి జీవితానికి. అది అనుబంధమో రుణబంధమో దేవుడికే తెలియాలంట. ఏంట్రా కత్తి గరుగ్గదగులుతుంది? పవర్ పోయింది కదండి. ఎవరికి కత్తి లాంటి మీకండి? మీలాంటి కత్తి కండి. రే తలుపులు, నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా, నన్ను లుక్కేమంటావా? అమ్మవుతూ ఇప్పటికే నీ లుక్కాలో 33 సంబంధాలు క్యాన్సిల్ అయిపోయినాయి. నేనే లుక్ చేసుకుంటా. నా గడ్డారా మర్చిపోయానండి, సాయంత్రం వచ్చి పూర్తి చేస్తాను. అప్పటిదాకా ఈ సంప్రదా. రే సాయంత్రం దాకా ఇలాగే ఉండాలా? ఉండక మీకు చేసే పని మాత్రం ఏముందండి? ఉన్న ప్రెసిడెంట్ గిరి కూడా పోయింది కదా, మీకు అంతగా ఓపిక లేకపోతే మీరే చేసుకోండి. మొండికెత్తి మొండికెత్తని జపాన్ నుంచి గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిందా? ఎస్ మేడం. డీసీఎం ప్రైవేట్ వాళ్ళకి 5 లక్షలు టీడీ పంపించమని పంపించారా? నా ఢిల్లీ వెళ్ళే ప్రోగ్రామ్ ఏమైంది? ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది మేడం. సాయంత్రం 6 గంటల ఫ్లైట్ లో వెళ్ళాలి. రేపు మార్నింగ్ 10 గంటలకి ప్రియా ఫెర్టిలైజర్స్ పని మీద మినిస్టర్ గారితో మాట్లాడాలి. ప్రియా? ప్రియా ఎక్కడ? ప్రియా మమ్మీ కమ్. చిక్ బుక్ చిక్ బుక్ రైలే, అదిరను దీని స్టైలే, చక్కనైన చిక్కనైన ఫిగరే, ఇది ఓకే అంటే గుబులే. రై ఈ పాపల రిలేషన్ ఏంట్రా? అమ్మా కూతుళ్ళు అనుకుంటారా? రాదు కానీ రోషాలు రా, ఇందులో పెద్ద పాప ఎవరా? వెనకున్నావిడే పెద్దది. విన్నవా జోకు, నేను నీకన్నా పెద్ద. దిక్కులు చూడకుండా ఇప్పుడు అర్థమైందా ఎవరు పెద్దని? పెద్ద పాప కాదురా, పెద్ద పులిని. చర్మం చీరేస్తాను, జాగ్రత్త. బేబీ ఢిల్లీ వెళ్ళి రేపు మార్నింగ్ వస్తున్నాను. నేను ఇంట్లో లేనని నీ ఇష్టం వచ్చినట్టు అల్లరి చేయొద్దు. అండర్స్టాండ్? ఇష్టమైంది తినొద్దు, తినకొద్దు, ఆడుకోవద్దు, పాడుకోవద్దు, నాకు స్వేచ్ఛ వద్దు, ఇంత పెద్ద ఇంట్లో నాకెవరు వద్దు. ఎందుకొద్దు బేబీ? 3 గంటలకి మ్యూజిక్ మాస్టర్ వస్తాడు, 4 గంటలకి డాన్స్ మాస్టర్ వస్తాడు, 5 గంటలకి టెన్నిస్ కోచ్ వస్తాడు, 6 గంటలకి మర్డర్ మాస్టర్ వస్తాడు, 7 గంటలకి తద్దిన మాస్టర్ వస్తాడు. ఎప్పుడు చూడు డిసిప్లిన్ డిసిప్లిన్ డిసిప్లిన్. తను మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. నీకు నేనున్నానమ్మా, నాకు నువ్వున్నా, మనకెవరున్నారు? ఏమండి ఉదయాన్నే ఆఫీస్ తోడు మర్చిపోయి ఆ క్యాలెండర్ చూస్తూ ఊహల్లోకి వెళ్ళిపోయారా? లేవండి, లేచి స్నానం చేయండి. ఏంటి అలా చూస్తున్నావు? రండి ఉతుకు ఉతుకు దా ఉతుకు ఉతుకు. ఏంట్రా నీకు ఇంకా ఈ రోగం పోలేదా? ఇప్పటికి 30 మంది పని మనుషులు మార్చాను. ఎవతో ఒకటి వచ్చి నీ పళ్ళు రాలగొడితే గానీ నీకు బుద్ధి రాదు. నువ్వు నోరు మూసుకో, నిన్ను కూడా చేపట్టుకునే కదా పెళ్లి చేసుకుంది. బాసు ఇది ఇస్త్రీ పెట్టి పట్టుకుంటే నాకు క్యాలెండర్ లో బీడీ కట్ట పట్టుకునే శ్రీదేవి గుర్తొచ్చింది. గట్టిగా కౌగులుచుకున్నాను. అయ్యో బాబాని గొడవ పెట్టి నలుగురులో నా చేత తాడిపట్టు కట్టించుకుంది. నీ సంగతి ఎవరు తెలుసు? వెళ్ళాలా బాసు? ఏ చెత్త మొహం చూసినా సినిమా యాక్ట్రెస్ లా కనపడి రెచ్చిపోతాను, కానీ దీని మొహం చూస్తే ఏంట్రా ఏం పని మీద వచ్చా పట్టణం? ఎరువులు కొనాలరా, ముగ్గులో ముగ్గు, తర్వాత కాలేజీలో ఒకసారి తమ్ముడు కూడా చూడాలి. అలాగే దాన్ని ఒకసారి తన్ను తన్నడం ఏంట్రా? తన్నకపోతే స్టార్ట్ అవుతురా బాబు తన్ను. ఒరే నాని మీ అన్నయ్య వస్తున్నాడు రా. మై గాడ్, కొంపదీసి వీళ్ళు ప్రిన్సిపాల్ కలిస్తే నన్ను కాలేజీ లో తీసేసిన విషయం తెలిసిపోతుంది. ఒరే ప్రిన్సిపాల్ రూమ్ లో ఉన్నాడా? లేడు, లైబ్రరీలో ఉన్నాడు. ఉల్లిపెసర 2 రెండు ఉల్లిపెసరే. ఒరే నీతో అర్జెంట్ గా పడుందిరా రా. నమస్కారం సార్. హలో మిస్టర్ రాణి, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ సార్. అన్నయ్య ఈయనే మా ప్రిన్సిపాల్ గారు. నమస్కారం.
మీరు చాలా మంచి తమ్ముడిని కన్నారు. అన్నయ్య తమ్ముడిని కంట పెట్టండి. యు సీ, ఈ కాలేజీకి కప్పు శాస్త్రాలన్నీ మీ వాడే తెచ్చిపెట్టాడు. అబ్బా పొగడకండి సార్. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఏమున్నాయి పిలిచారా? ఏమున్నాయని అడుగుతున్నారు సార్? రవ దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఇంకా ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా. అవన్నీ అక్కర్లేదా? రెండు కాఫీ ఇచ్చి బిల్ ఇచ్చే. రెండు కాఫీ? అబ్బా కాఫీకి బీర్ వెళ్ళటం ఏమిటి సార్? బాబాయ్ అబ్బా అన్నయ్య ఇక్కడ కాదు, చిక్కు పెట్టు. ఏం కంగారు పడక బ్రదర్, పక్క వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నయ్య డబ్బులు అక్కడ పెడతాడు. వెళ్తామా? గుడ్ నైట్ మేడం. వెళ్ళొస్తామా? వస్తామా, వెళ్ళొస్తానమ్మా. అందరూ వెళ్ళిపోయారు. వేగం సిలిర్కిదమ్మా. నా కబోర్డ్ లో నిద్ర మాత్రం ఉంది, అర్ధ మాత్రం వేసుకో. ఓన్లీ టుడే హాఫ్ టాబ్లెట్ ఈస్ అలౌడ్. హాఫ్ టాబ్లెట్ కాదు, 5 టాబ్లెట్లు వేసుకుంటాను. నువ్వేం చేస్తావు? అలాంటి పని చేయకాయ బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఇంకోసారి మీ మేడం కల్తీ ఎరువులు అమ్మిందంటే ఆఫీస్ లోనే ముగ్గాడిచ్చా. ఏరేమో పెద్ద ప్రియా ఫర్టిలైజర్. ప్రియా ఆవిడ కూతురు పేరు గురు. కూతురో బోతురో స్టార్ట్ చేయి. తను తను తనలే. రే పారు, ఊళ్ళో లేదు, పుట్టింటికి వెళ్ళింది, నువ్వు వెళ్ళి తలుపుతి. వెనక సీట్ లో లగేజ్ ఉంది, జాగ్రత్తగా తీసుకురా. అలాగే. ఒరే చెప్పులు మర్చిపోయావరా? అరే కాళ్ళు కొడుకనే మర్చిపోయావరా? లగేజ్ అంటే ఇదే బాబు. ఓరి దేవుడు, ఈ లగేజ్ వేసేమనుకోలేదురా? నాకు తెలియకుండా నా ఇంటికే తీసుకొచ్చావంటే నువ్వు సామాన్యుడు కదరా రే. ఎవర్రా ఈ అమ్మాయి? ఎవరా? మా మరదలు. నీకు సెటప్ చేద్దామని తెచ్చాను. ఏ బ్రాంది ఆఫీస్కో తెస్తావు అనుకున్నాను, కానీ ఇలాంటి బొమ్మను తెస్తావు అనుకోలేదురా. అచ్చే నర్మయ్య, ఈ అమ్మాయి మొహమే నేను చూడలేదు. లేమంటే మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది నా ఇల్లురా. ఇదేదో డ్రగ్ కేసులో ఉందిరా బాబు. అబ్బా ఎవరమ్మా నువ్వు? తల్లి ఏదో మాట్లాడుతుందిరా. అబ్బా ఇది ఏమి వానా. అబ్బా వాడపాటు పడుతుందిరా. పేరెడుగు పేరెడుగు. తెలుసులే భాయ్, చిరంజీవి సినిమా గరాన మగుడు. అమ్మాయి పేరు అడగమంటే సినిమా పేరు చెప్తావంటరా? అమ్మగారు పాలు ఇవ్వు. అమ్మా బాబు కళ్ళు లేని కాబోదిని బాబు, ధర్మం చేయండి. పట్టుకోండి, పట్టుకోండి, లేని కాబోదిని బాబు. వద్దు 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 కృష్ణ, చెలగే పోయి పోయిచ్చి, ఇట్స్ గాన్, పోయింది. కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎవరు ఇల్లిరా? చూడండి గొట్టం గొట్టం. ఆ ఉంది, నేను చిన్న గొట్టం అని వీడు పెద్ద గొట్టం, 6 ఫీట్. ఇలారా అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు? ఓరి నాయనోయ్, ఇదేదో పెద్ద దురదగుండాకలో ఉందిరా దేవుడోయ్. ఓరి నాయనోయ్, వీడో పెద్ద దురదగుండాకలో ఉన్నాడు రోయ్. చూడమ్మా, నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో చెప్పావంటే నీకేం కావాలనో తెచ్చి పెడతాను. నిజంగా లాగి పెట్టి ఒక లెంపకాయ ఒక బుజ్జకిస్తావేట్రా? పాపం మెంటల్ కేసు, ఏమనద్దు.
పాపం మెంటల్ కేసా ఆ ఏమనలే నేను మెంటల్ కేసా నా ఇంట్లోకి వచ్చి నన్నే మెంటల్ కేస్ అంటారా మీరు అయ్యో నీకు కావాల్సినన్ని కొని పెట్టాం కదా అన్ని తిన్నావు కదా ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు చెప్పమ్మా ఎక్కడి నుంచి బయలుదేరుతాను ఇంటి నుంచే అదే అదే ఆ ఇల్లు ఎక్కడా ఇదిగో పిచ్చ పిచ్చగా ఉందా పొద్దున రైల్వే స్టేషన్ చూపించి ఇల్లంటావు ఇప్పుడు గుడి చూపించి ఇల్లంటావు కొట్టానంటే ఊరుకరా ఏంటిది ఇదే అరే నీకు తెలియకపోవడం ఏంటమ్మా రైల్వే స్టేషన్ అడుగో ప్యాసింజర్లు అడుగో అడుగో నీకు రైల్ ఇంజన్ అంటే ఇష్టం కదా అవ డజన్ కొందామని నువ్వు ఇక్కడే కూర్చో వచ్చేస్తాం నువ్వు వెళ్ళబాగు తెలియ నీకు పుణ్యం ఉంటుంది రండి సార్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశా ఇది పిచ్చిది కాదు పెద్ద జాదు అని మనల్ని పిచ్చి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది థ్యాంక్ యూ ప్రియా మళ్ళీ పెయింటింగ్ ఒకటి కానా పండి పని చెప్తా నువ్వు పదగురు అయినా పెళ్లి చూపులకు పట్టు చీర కొబ్బరికాయ ఎందుకురా ఇలా నచ్చితే వెంటనే తాంబూలాలు ఇచ్చేసుకుందామని ఎక్కడికి పెళ్లి చూపులుగా అడిగి తెచ్చావా నీ లుక్కు తగలయ్యా ఎవరమ్మా మనూరు కాదులే పొరుగురు తప్ప చెప్పారా కూతురా అమ్మో దాని మీద కూడా లుక్ వేసావా నీ లుక్ లో నిప్పులు పోయా నేను లుక్ వేయడం కాదు కానీ పెళ్లి చూపులు అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి ఎలా నాకు తెలుసులేవా నీ సన్నూరు మూసుకో ఏమండే కప్ప తిప్పారావు గారు లేటేనా చూపులకండి ఆ అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి రేపు గంగిరేది రే మంచి ఎక్కను తల్లి నా పిల్లడు చూ తల్లి అమ్మాయి గారు సిగ్గుపడకుండా చూసుకోండి అయ్యా రండి బాబు రండి రండి దయచేయండి లోపల రండి నమస్కారం రండి బాబు కూర్చోండి అమ్మాయి ఏమండే నీకున్నది ఒకే రేషన్ కార్డు కదా ఇద్దరికి సరిపోతుందా మీరు ఉన్నాడే అమ్మా అబ్బాయిని చూడమ్మా నాకు సిగ్గేస్తుంది సిగ్గుపడద్దమ్మా అబ్బా అదేమిటండి ఆడపిల్లకి సిగ్గే సింగారం కదా పండేమండి అది మిగతా ఆడపిల్లల విషయంలో మా అమ్మాయి కాదు పాప నీ పేరేంటి శోభన అయ్యో నాకు శోభన అని అనిపిస్తుంది ఏంటి నాన్న నా సిగ్గేస్తుంది వద్దు ఆనందపడు ఆశ్చర్యపడు కావాలంటే పెళ్లి కొడుకు ఒళ్ళో పడు అంతేకాని సిగ్గు మాత్రం పడకమ్మా లేచి లోపలికి వెళ్ళమ్మా అయ్యో ఆగండి నచ్చానో లేదో నా ముఖం చూసి చెప్పమనండి వద్దండి అమ్మాయి సిగ్గుపడిపోతుందండి పర్లేదమ్మా బాగా చూసే చెప్పు అయ్యయ్యో పెళ్లి కొడుకు డ్రాయర్ లేదు నాన్న నాకు సిగ్గేస్తోంది నేలలో విదేశీల కోసం చేపలు పెంచుతారా దానికి మా పొలాలు మీకు అమ్మాలా ఏంట్రా ఊరికేస్తున్నారా కావాలంటే రెట్టింపు తెరిస్తా వేరే ఊళ్ళు కొనుక్కోండి వేరే కొనుక్కోండి ఒకప్పుడు ఈ పొలాలన్నీ మా బాబురా దానిలో మట్టి పిసుకునే ఎదవలు మీరు మీ బాబే మా తేరక ఇవ్వలేదు ఆయన ప్యాకెట్కి డబ్బు తగలటం కోసం వాటిని మాకు అమ్మేశాడు ఈ ఊరిని దత్తత గ్రామం చేస్తే మీరంతా సుఖపడతారు నేను కష్టపడతా ఉంటే మీరేంట్రా సత్యమూర్తి గారి దగ్గర అప్పులు తీసుకోవడం ఆడేమో పొలాలు అమ్మేస్తారంట ఏమిటిదంతా దత్తత గ్రామం అంటే ఏంది గారు అదేరా మన అప్పిగాని దత్తత ఇచ్చేశాక ఆడ ఇంట్లో బానిసలా బతకలేదు అట్టాగే గవర్నమెంట్ వాళ్ళు మనం దత్తత తీసేసుకుని మన ఇంటి పేరు మార్చేసేసి నానా నోరు పోస్తావా దత్తత గ్రామం అంటే రైతులకి ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తుంది కది పెద్దనా అవునరా మన ఊళ్ళో పెద్ద హాస్పిటల్ కడతారు మన పిల్లలు చదువుకోవడానికి పెద్ద కాలేజీ కడతారు అప్పులకి తీసుకోవడానికి బ్యాంకులు పెడతారు ఆగండి ఎరుపులు మానేసి ఆడి దగ్గర అప్పులు తీసుకోవడం మానేయండి నువ్వా నిన్ను ఏయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను వదలనా ఆగా ఏయ్ టాటా
ఎందుకు నా కారులో కూర్చున్నారు? ఓ ఇది నీదా? మా కార్ అనుకున్నావు. అరే మన కార్ ఎక్కడుందిరా? షోరూమ్ లో ఉందిరా, ఇంకా కొనలేదు కదా. కొందాం అనుకుంటున్నాం, అందాక నీ కార్ లో వస్తాం. ఏయ్ మర్యాదగా దిగుతారా? మర్యాదగా ఇటు తిరుగుతావా? పొడి చేసి వెళ్తాం. ఏం లేదు, మీ అమ్మ మాకు జర్కిచ్చిందిగా, ఇప్పుడు మేమిస్తున్నాం. మర్యాదగా పోని. దొరికిపోయావుగా, ఇప్పుడు చూపించు నీ ముగ్గు. ఏంటి కొత్త ముగ్గు వేస్తున్నావు? కత్తి కత్తి వాళ్ళ దగ్గర కత్తి కత్తి వాళ్ళ దగ్గర కత్తి ఉంటే నేను గేటగించుకోవాలా? పక్కన బాడీ గార్డులు పెట్టుకుంటే నేను భయపడిపోతాను అనుకుంటున్నావా? ముగ్గాడింది చేస్తాను. ఓయ్ మా వాళ్ళ సంగతి నీకు తెలియదు అనుకుంటాను. ఇటు చూడు, వీడితో పెట్టుకుంటే బే ఆఫ్ బెంగాల్ లో తేలుతుంది నీ బాడీ. ఏడు చాడు, ఉమ్మి తోట్లో బీడీలు ఎరిగిన మొహం వీడును. వాణ్ణి కొడితే కొట్టావు, వీళ్ళతో మాత్రం పెట్టుకోకు. ఇలాంటి యాదవ్ బాడీ గార్డుని ఇంకెప్పుడు పెట్టుకోకు. వాడు నా బాడీ గార్డులు కాదు, జాకెట్ గార్డులు కాదయ్యా బాబు. నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చిన రౌడీ గాళ్ళు. అరే ఏంటి రక్తం? పర్వాలేదు, చిన్న గాయం. పర్వాలేదేంటి అంత రక్తం వస్తుంటే? ఇంటికెళ్ళి మందేసుకుంటాగా. ఇంటికెళ్ళేదాకా అలాగే ఉంటే నేరసం వచ్చి పడిపోతావు. విడువని మో మాటము
జారే బయట సాటే చేరి చుట్టై నాడితో మెరుపెంత తడుకెంత కోరుకున్న కౌగిలిలో దిగువంత బలపంత ఒడి చేరని మరి దాటన బరి ఆగాగుపోకిరి ఆగమెదుకో చెలరేగినందుకే వేగమెదుకో మనువాడి చూసుకో సుముహూర్తాలు కుదిరేదాకా ఆగలేను రే వయ్యారాల మందారాలు కలిసిన సొగసుల తడి తడిత కదివి నీలి నీలి కన్నులలో మెరుపెంత తణుకెంత చెలి కోరుకున్న కౌగిలిలో దిగువంత వలపంత లేత లేత బుగ్గలలో ఎరుపెంత నునుపెంత జత చేరుకున్న వయసులలో వేడంత ఆశంత ఏమిటో మరి సుడిరేగి ఆవిరి చూసుకో అదే తొలి ప్రేమలాహిరి ఆగి ఆగి ఊగుతున్న సోయగాల కసి కసి కథ నీలి నీలి కన్నులలో మెరుపెంత తణుకెంత చెడి కోరుతున్న కౌగిలిలో దిగువంత వలబంత అయ్యగారు ఇంట్లో లేరమ్మా మీరు వస్తే డబ్బిమ్మన్నారు బండాపు ఇక్కడ కూర్చున్నామేంటి పార్వతమ్మా అబ్బాయి గారిని చూసిపోతామని అబ్బాయి పొలానికి వెళ్ళాడు లోపలికి వెళ్దాంరా వద్దమ్మగారు నేను వచ్చి చాలాసేపు అయింది ఇదిగో తున్నుండలా చిన్నయ్య అమ్మగారు ఈవిని మన బండిలో దింపేసిరా వద్దమ్మగారు నేనే వెళ్తాను పర్వాలేదు కూర్చో ఏమ్మా చూసి ఎక్కచ్చుగా చూస్తూనే ఎక్కాను బాబు ఎవరు తినేవాడ ఉండలమ్ముకునేది నూరా దయచేసి నేను చెప్పేది నీకు చేసిన అన్యాయానికి అనుక్షణం కుమిలిపోతున్నాను అందుకే నిన్ను అబ్బాయిని నాతో తీసుకువెళ్ళి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను ఆనాడు నిండు గర్భవతిగా ఉన్న నన్ను నడిరోడ్డు మీద వదిలేసి ఆస్తి కోసం ఓ కోటీశ్వరుడు కూతుర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు ఆవిడికి బిడ్డలు పుట్టకపోయేసరికి ఇప్పుడు నా బిడ్డ కావాల్సి వచ్చాడా మీరెన్నిసార్లు నన్ను వెతుక్కుంటూ వచ్చింది నా కోసం కాదు మీ వంశానికి ఒక వారసుడు కోసం మీ ఆస్తి దయాదుల పాలు కాకుండా కాపాడడం కోసం అవునా చేసుకున్న పాపానికి కట్టుకున్న దాన్ని కూడా పోగొట్టుకున్నాను కనీసం మన బిడ్డ మన బిడ్డ కాదు నా బిడ్డ ఒక దేవుళ్ళంటి మనిషి కొడుకుగా దర్జాగా బతుకుతున్నాడు అదే ఎక్కడో చెప్పు నా ప్రాణం పోయినా సరే చెప్పను ఇక మీరు వెళ్ళొచ్చు ఈ జన్మలో మీ ముఖం నాకు చూపించకండి నువ్వేం చెప్పినా చేస్తాను నువ్వేం అడిగినా ఇస్తాను కానీ నీ బిడ్డను తిరిగి ఇచ్చేయమని మాత్రం అడగొద్దాం అసలు నేను బతుకుతున్నదే వాడి కోసం వాడు నా ప్రాణం నేను కన్నతండ్రి కాదని తెలిస్తే వాడు కూడా ఆసుపత్రిలో నర్సు కంటే నన్ను బాగా చూసుకుంటున్నారు ఆవిడ ఆవిడకి ఇవ్వండి నాకెందుకండి ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి
గర్భవతిగా ఉన్నప్పుడు కామెర్లు రాకూడదు. డాక్టర్ అమ్మా, మగబిడ్డ ఆడబిడ్డ ఏ బిడ్డైనా పనికొస్తున్నాను అన్ని ముందే తెచ్చేసాను. ఏ బిడ్డ? చిన్న ప్రాణమే కాదు, పెద్ద ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయాను. మా ఆవిడ పక్క మంచంలో ఉన్న పార్వతమ్మ మగబిడ్డని ప్రశ్నించిందండి. భరతమ్మా, భరతమ్మ, ఏమిటమ్మా ఇది? ఏమిటి పిచ్చి పని? దీనికోసమేనా బిడ్డను ఇన్నాళ్ళు కడుపులో పెట్టుకుని కాపాడా? దగా పడ్డ ఆడదాన్ని హాక్పోస్ బిడ్డను చంపే హక్కు నాకు లేదని ఇన్నాళ్ళు బ్రతికాను. రేపు సమాజం వీడి తండ్రి ఎవరని అడిగితే సమాధానం చెప్పలేను. అందుకే అందుకని ఇప్పుడు అనాథం చేసి పెడతావా? నువ్వు అనాథగా మిగిల్చుకోవాలనుకుంటున్నా. ఈ బిడ్డ నాకిస్తే నేనే తల్లి తండ్రి అయి పెంచుకుంటాను. వీడు నా బిడ్డ కాదన్న రహస్యం ఈ ప్రపంచానికే కాదు వీడికి కూడా తెలియనివ్వకుండా పెంచుకుంటాను. వాడు నా కన్న బిడ్డ, ఎంత డబ్బైనా ఇస్తాను. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డనివ్వను, నా బిడ్డనివ్వను. ఆ రోజు ఆవిడ దగ్గర తీసుకున్న డబ్బుకి ఈ రోజు వరకు వడ్డీ కట్టి ఆవిడకిచ్చినట్టయితే ఆ బిడ్డను కన్న తల్లి లక్ష్మికి ఇవ్వడమే న్యాయం అనిపిస్తుంది. అదేలే, ఆ రోజు నీ బిడ్డకు పాలు కూడా పట్టించలేని పరిస్థితుల్లో నీ బిడ్డ నువ్వు దత్తత ఇచ్చావు. దాని నిమిత్తం పంచాయతీలో డబ్బు కూడా తీసుకున్నావు నువ్వు. అప్పటి తీర్పు ఇప్పుడు మార్చమంటే ఎలా కుదరద్ది? కుదరదు, మార్చాల్సిందే. ఎప్పటికైనా బిడ్డ మీద కన్న తల్లికి ఉండే హక్కు ఇంకెవరికీ లేదు. పెంచిన వాళ్ళు ఎంత మమకారం చూపించినా, బిడ్డని డబ్బు మీద నడిపించినా కన్నవాళ్ళు మాత్రం కాలేరు. ఈ తీర్పు ఆ దేవుడిచ్చింది. మార్చుకోకపోతే ఇది పంచాయతీయే కాదు. వచ్చిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడటం లేదు. పంచాయతీ లేదో గొడవ జరిగిందంట. ఓ అదే ఏనానా? నేను పంచాయతీలో నీకు వ్యతిరేకంగా మాట్లాడానని నువ్వు అన్నం తినకుండా కూర్చున్నావా? రేపు ఎవరితైనా ఆడది నీ కన్నతల్లిని వస్తే నువ్వు కూడా నన్ను అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఏమో వెళ్ళిపోతానేమో. అయ్యో నాన్న, అసలు విషయం నీకు చెప్పలేదు కదా. లక్ష్మమ్మకి ఇక పిల్లలు పుట్టరట. అర్ధాంతరంగా వచ్చిన ఆస్తిని అడ్డం పెట్టుకుని ఆమె భర్తకి ఇంకో పెళ్లి చేయాలని ఆమె అత్త ప్రయత్నిస్తోందట. 10 మంది ముందు చెప్పలేక నాతో చెప్పి ఏడ్చింది నాన్న, అందుకే నీకు ఎదురు మాట్లాడాను. లేకపోతే నువ్వు నా కన్న తండ్రి కాకపోవడం ఏమిటి, నేను నిన్ను విడిచిపెట్టిపోవడం ఏంటి? లే ఆనందిద్దాం. ఏమండి ఈ ఇంట్లో కుక్కలగాయలు ఉన్నాయా? ఏమండి, ఎవడో కుక్కలు పట్టుకునేవాడు వచ్చాడు, వచ్చి చూడండి. ఆయన కుక్కలు పట్టుకునేవాడు కాదు, మా కాలేజీ ప్రిన్సిపాల్. రండి ప్రిన్సిపాల్ గారు. నమస్కారం సార్. ఏమిటి ఇంతవరం వచ్చారు? మీ వాడు మా కాలేజీలో అన్నిట్లోనూ ఫస్ట్ వస్తున్నాడు, అందుకని ఈ కప్పని సాసర్ ప్రజెంట్ చేద్దామని వచ్చాను. మరి ఇంత చిన్న కప్ప? ఏమండా అలా తీసి పారేకండి, కప్పు చిన్నదైనా కాఫీ ఎక్కువ పడద్దే. ఇది కాఫీ కప్ప, దానికి కూడా పనుకొద్దే. ప్రిన్సిపాల్ షీల్స్ ని కప్పు సాసర్ అంటారనే. కూర్చోండి. ప్రిన్సిపాల్ గారు, మా వంశంలో చదువు ఋషి మరి నోడు ఒకడేనండి, ఈడు ఇంకా గొప్ప గొప్ప చదువులు చదవాలన్న ఆశ. అబ్బా కాజాలు చేయటం నాకు ఇప్పుడే తెలిసింది. ఏమండి ఈ వేళ చేస్తారో చెప్తే రేపటి నుంచి మా క్యాంటీన్ లో. ప్రిన్సిపాల్ ఏదో చెప్దామని వచ్చి ఏదో చెప్తున్నారు మీరు. అవును ఏమండి, గొప్ప చదువులు చదవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. మీ వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలంటే ఒక హోండా మోటార్ సైకిల్ కొని ఇవ్వాలి. చదువుకి మోటార్ కి సంబంధం ఏమిటండి? ఉందే మోటార్ ఉంటే స్పీడ్ గా రొబ్బొచ్చు, టైంకి దోశలు అయ్యొచ్చా? ప్రిన్సిపాల్ అన్నయ్య. ఏంట్రా అన్నయ్య, నువ్వైనా నాతో చెప్ప. నేను చెప్తాగా. అవును బాబాయ్, మోటార్ సైకిల్ ఉంటే తొందరగా కాలేజీకి వెళ్ళొచ్చు రావచ్చు, చదవడానికి కూడా ఎక్కువ టైం ఉంటుంది. ఒరేయ్ ప్రిన్సిపాల్, మేకసరికి వాడాకి మంచి డిమాండ్ ఉందండి, జాంగ్రీకి మైసూరు పాకి గిరాకీ లేదండి, అందుకే కాజాల సీలో తమరు చెప్తే. ప్రిన్సిపాల్ అమ్మ ఏంటమ్మా ఇది? నేనేం చెయ్యండి, రోలు చూడగానే వచ్చి కూర్చున్నాడు. అమ్మో ఏంట్రా అంత వేడివేడిగా ఉన్నావు? ఎవడ్రా ఎవడ్రా ఇక్కడ కల్తీ ఎరువులు మీ రైతులు మోసం చేసేది?
ఎవరు నువ్వు? ఎరువుల్లో కల్తీ ఏంటని అడగడానికి వచ్చాను. కల్తీనా? అదేం లేదు మేడం, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏదలా, ఇది కల్తీ కదా? వరి చేనుకు ఆకు పురుగు పట్టిందని నీ దగ్గర 10 బస్తాలు ఎరువు కొని చల్లితే పురుగులు చావలేదు, కానీ మా మొక్కలు చచ్చిపోయాయి. చూడు, ఇది చూడు. సరే, ఆ ఎరువులన్నీ వెంటనే తిరిగిచ్చేయి. ముందు పోయినా పంటను తిరిగిచ్చేయి. నాన్సెన్స్, నువ్వు మా దగ్గర కొన్నావనడానికి గ్యారంటీ ఉంది. గ్యారంటీయా? ఇదిగో దచ్చి చూడు. యు బ్లడీ కంట్రీ బెగర్. నేను కంట్రీ బెగర్ అయితే నువ్వు సిటీ బెగర్వి. నోరు ముయ్. నువ్వే ముయ్. నోరు ముక్కు కన్ను చెవు అన్ని ముయ్. అమ్మగారికి మంచి నీళ్ళ తెచ్చిపెట్టు. ఎందులో ముగ్గు కలుపు గానీ తినే తిండిలో కలప మాకు. అన్నం దొరకకుండా చస్తా వస్తా. వాడి పేరేంటి? ముద్దు కృష్ణనా? ఇదిగో ఇంకెప్పుడు వాడు నా కంటి కనిపించకూడదు. వాడి ఏజెన్సీ ముందు క్యాన్సిల్ చేయి. అర్థమైందా? వాడు నా కంటి కనిపించకూడదు. నమస్తే మేడం. ఏంటి టైప్ చేస్తున్నా? అమ్మగారు మీ బర్త్డే పార్టీకి ఇన్విటేషన్స్ పంపించమన్నారు. ఇతను కూడా పిలవమంది అమ్మ. సరే, మొన్న గెట్ అవుట్ అని ఈ రోజు కార్డు పంపించింది ఏంట్రా? అసలు ఆవిడ కూతురు ఎవరు కూడా నాకు తెలియదే. నాకు తెలియదయ్యా, మా మేడం నవ్వు అర్థం చేసుకోలేరు. త్వరగా రారా. నువ్వు ఆవిడ కూతురువా? అవును. మీకు ఇన్విటేషన్ పంపింది నేనే, ప్లీజ్ కమ్. పర్వాలేదు లేండి. వాడి నీ ఫ్రెండా? అబ్బే, నా ఫ్రెండ్ కాదండి, ఏదో గుమ్మం దగ్గర నిలబడితే పిలిచా అంతే. వస్తానండి. చిచ్చి, వాడు నా ఫ్రెండ్ ఏంటి? ఆర్ యు మిస్టర్ సింగ్? నో, ఐఎమ్ కోటి. అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నాను, ఒక పుస్తకం కూడా రాయాలనుకుంటున్నాను. మీరు సాయం చేయాలి. తప్పకుండా. మీరు సింగంగా రండి. ఇందాక నుంచి చూస్తున్నారు, మిస్టర్ సింగం మిస్టర్ సింగం అంటున్నావు, ఎవరా మాత్రం? వివరాలేమీ తెలియవండి, సింగం ఒకటే తెలుసు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఈ రోజు ఇక్కడికి పార్టీ కూడా వస్తానన్నారు. సారీ, తెలీదమ్మా. హాయ్, ఐ యామ్ సింగం. yes, ఐ యామ్ సింగం. ఆ, మీరా? ఆ, చిన్నప్పుడు అంత పొడుగ్గా ఉండేవారు, ఇప్పుడు ఇంత పొట్టైపోయారు. అవును, నన్నంత కరెక్ట్ గా ఎలా గుర్తుపట్టావు? అదంతేలేండి, తొలి పరిచయం 90 ఏళ్ళు ఉంటుంది. ఆయన ఎవరో తెలుసా? మిస్టర్ సింగం. మీరు? ఆయన సింగం అయితే నేను మిస్సెస్ సింగం. ఫ్రెండ్స్, మా బేబీ పుట్టినరోజున మీకు అందరికి ఓ శుభార్త చెప్పాలనుకుంటున్నాను. మా పాప త్వరలోనే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి సెటిల్ అయిపోతుంది. అబ్బాయి ఎవరో కాదు, మిస్టర్ కోటి. ఈ శుభ సందర్భంలో నా కాబోయే శ్రీమతికి ఒక చిన్న గిఫ్ట్. నువ్వే బాబు? అలాగండి. డైమండ్ రింగ్, బ్లూ జామ్. ఆంటీ, షాప్ కెళ్ళి మార్చుకురానా? ఏ మాత్రం దానికి షాప్ కెళ్ళాలా, దారం చుడితే సరిపోతుంది. తప్పుగా సరిగా ఉందేమో చూడు. పని చేసుకోండి, పని చేసుకోండి, బాగా వంగి పని చేసుకోండి. ఆడు అమ్మాయి గాడనా? అవునండి. ఆడు నీరసం చొక్క అమ్మాయిలు అనుకుంటాను. నీరసం చొక్క? అదేరా, ఆడు వీక్ పాయింట్. అవునండి. విభీషణుడు రాముడు వైపు వచ్చిన తర్వాత కదా రావణాసుడు వీక్ అయిపోయాడు. అవును. అంచేత పట్టణంలో నుంచి బ్రేక్ శాంతిని పిలిపించి ఇక్కడ నెల రోజులు మకాం పెట్టించు. బ్రేక్ శాంతి? ఆ అమ్మాయి లుక్కు పడితే పంపలు కూలిపోతాయి, ఉప్పు తెగితే సంసారాలు కాలిపోతాయి. ఆ
ఆయన చూశాడంటే సంచి ఊడిపోయింది. బాబాబు ఇంకా సేవ చూడపోయి ఒంటి మీద బట్టలు కూడా ఊడిపోయాయి. ఇక మీరు నాకు ఏ సంబంధాలు చూడక్కర్లేదండి, చెత్త సంబంధాలు చూస్తున్నారు. ఈసారి బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను రా. ఎంతసేపు అవుతుంది బాబాయ్, ఇంత మంచి సంబంధం ఉందన్నాడు చెప్పలేదండి. అదేంట అలా పెట్టేశావు, ఎవరు నువ్వు? నా పేరు ప్రేక్షాంతి, కొత్తగా వచ్చాను. దేనికి? ఈ ఊళ్ళో క్లబ్ పెడదామని, దాని ఓపెనింగ్ ఇచ్చే చేద్దామని. అలా చెప్పు, ఈయన తమ్మయ్య గారు ప్రెసిడెంట్ గారు ఇల్లు అది కదా, అక్కడుంది. నాకు తెలుసు, నేను వచ్చింది తమ్మయ్య గారి కోసమే. మీ చేత్తోనే ఓపెనింగ్ చేయాలి, రండి. ఓపెనింగ్ అంటే ఏం చేయాలి? రిబ్బన్ కట్ చేయాలి. ఇంకా నయం, జాకెట్ కట్ చేయమన్నావు కాదు, నాకు అలాంటి టైలరింగ్ పనులు రావు. అదేమంత పెద్ద పని కాదండి, ఇది కత్తెర అనుకోండి. అది కత్తెర కాదు, నా చెయ్యి పట్టుకున్నాను, నీ చెయ్యి తట్టుకోలేను, వదిలే. ఇది రిబ్బన్ అనుకోండి. అనుకోవడం ఏంటి, అది రిబ్బనే. అమ్మ నా వల్ల కాదు, నాకు పెళ్ళ ఉంది, కొడుకు కూడా ఉన్నాడు. నాకు ఇల్లు ఉంది, వాచ్మెన్ కూడా లేడు. రాత్రికి వచ్చేనా? ఓపెనింగ్ రాత్రి కాదు, రేపు పొద్దున్న. ఇదేనన్నమాట గబ్బు. గబ్బు కాదు నువ్వు. గబ్బా? ఇక్కడ ఏమేమి ఆటలాడచ్చు? అన్ని రకాల ఆటలు ఆడచ్చు. అమ్మో ప్యాకాట. అదేమిటండి ప్యాకాట అన్నమాట? బూత్ మాటలో వచ్చింది మీ నోట్లోంచి. అదే చూద్దాం, నాకు రాదు. నేను ఆడిస్తానుగా. నాదే డబ్బు లేదు. నేను ఇస్తానుగా, వస్తే మీదే పోతే నాది. మీ గొప్పతనం నాకు తెలుసుగా. పోయిందా? నాకు తెలుసు. ఏమీ అనుకోకండి, మరి నేను గెలిచాను కదా. రే ఈ 100 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కోపో. రే ఈ 200 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కుని మిగతా బ్యాంకులో వేసుకో. అర్జెంట్ గా నీకేం కావాలి? చీపురు కట్ట, అప్పుడు అలకర్రా. నన్ను కొట్టడానికే నీ మొహం. ఇదిగో ఈ 2000 తోటి పట్టు చీర కొనుక్కో, ఈ 500 తోటి మల్లెపూలు కొనుక్కో. అవును, ఇంత డబ్బు. నానా ఒక 1000 రూపాయలు ఇవ్వు. ఎందుకురా? ఖర్చీ కొనుక్కోవాలి. 1000 రూపాయలకే ఖర్చీ వచ్చేద్దా? చీపుదిలే. ఇదిగో. అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇవాళే కదే మన చేతికున్న పవర్ తెలిసింది. పంప తీసి బస్ స్టాండ్ లో జేబులు పెట్టావాపిష్టి సొమ్ము. ముందు ఇలాంటి పనులు మానేయండి, మీ అన్నయ్య గారికి తెలిస్తే కోపడతారు. అందరిని దించి సెలవేడరా. సార్ సార్, నాకే పాపము తెలియదు సార్, నిజం సార్. అడమే వ్యభిచారం మీద జస్ట్ బుక్ రాద్దామని వెళ్ళాను సార్. సెల్ల గుర్తు రాస్కర్. ఇదిగో ఎరువుల కంపెనీ, నీ అమెరికా వాళ్ళు వ్యభిచారం కేసు కింద లోపలికి దోసేశారు. నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు, త్వరగా వచ్చి విడిపించుకో. పేపర్ వాళ్ళకి తెలిసిందనుకో నీ పరువు మొత్తం పోతుంది. ఫోన్ ఇన్స్పెక్టర్ కి ఇవ్వు. మాట్లాడండి సార్. హలో, నేను ప్రతిభాదేవి మాట్లాడుతున్నాను. నమస్కారం మేడం. అలాగే అలాగే, వెంటనే పంపించేస్తాను. మా వాడిని బయట పంపించడమే కాదు, ఫోన్ చేసిన వాడిని చిత్తకొట్టి లోపల పెట్టండి. అలాగే. నాకేం థ్యాంక్స్ వద్దులేండి, ఫోన్ పెట్టండి. వస్తానమ్మా, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఏం వద్దులే కానీ రా. తమరెక్కడికి బాబు, నీతో కాస్త పనుంది, రా. వాడికి అది జరగాల్సిందే. మనలో మనకసారి చెప్పుకోవడమేటమ్మా, నిశ్చితార్థానికి అమ్మాయి లేకపోతే పెళ్లికుంటే చాలు. ఎవరు పెళ్లి? ప్రియా, నీకు సహాయం చేయడానికి వచ్చిన మనిషిని లాకప్లో పెట్టిస్తావా? నువ్వు మనిషివేనా? వెళ్ళు వెళ్ళు. ఏమనుకోకండి, అమ్మాయి ఏదో తెలియక మాట్లాడింది. ఏమిటది పొగరు? నాకు ఇష్టం లేని పెళ్లి, నేనెందుకు చేసుకోవాలి? నేను చెప్తున్నాను కాబట్టి. నువ్వు చావమని చెప్తే చచ్చిపోవాలా? ప్రియా, నేను నీ తల్లినే. అందుకే నువ్వు పెట్టిన రొట్టె తినాలి, కట్టమన్న బట్ట కట్టాలి, నువ్వు గీతన గీతలోనే నడవాలి. నీ చేతిలో రిమోట్ పట్టుకుని నీ ఇష్ట ప్రకారంగా నాడిస్తున్నావు. మరి ఇంట్లో
ఒక్కకున్న స్వేచ్ఛ కూడా నాకు లేదు. నార్మై, నీ మనసు తెచ్చి నా శరీరంలో పెట్టకు. నా మనసు నాకుంది. వాడవడ ముక్కు మొహం తెలియని వాడితో చచ్చేదాకా బ్రతకడం కంటే మొన్న పార్టీలో నా వేలి కుంగరం తొడిగి కన్నీళ్లు తుడిచాడే అతంతా సుఖంగా జీవిస్తాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? వాడు కంటే బెగ్గరతోనా? నీకంటే నువ్వు అనుకున్న ఆ బెగ్గరికే నా మీద ఎక్కువ ప్రేమ ఉందమ్మా. నాకు మొగుడు అనేవాడు పుట్టుంటే అది అతనే. ప్రియా, నిప్పులో దూకుతానంటావా? దూకవే, దూకు. కపట ప్రేమన్నవి మోసపోతావా? పోవే. అదే నీ రాతైతే అసలు నా కూతురే లేదనుకుంటాను, అసలు పుట్టనే లేదనుకుంటాను. తెలిసిన వాళ్ళందరూ ఎంక్వైరీ చేశాను, అమ్మాయి దారి తెలియలేదు. పని మానేసి ఏం చేస్తున్నారా అక్కడ? నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఏంటి బాబు మీరు మరీ పప్పు అన్న పెట్టుకోవడం పెళ్లి చేసుకున్నారు? పెళ్ళే మ్యాచింగ్ వదిలిందండి. గోంగూరుకు పోస్ట్ షాప్ కలిపినట్టు బ్రహ్మాండం ఉందండి. ఏమిటి ముగ్గంత? ఏం తెలియనట్టు అడుగుతున్నావేంటి? నేను నీ పెళ్ళాను కదా. అయ్యో బాబోయ్, పుట్టింట్లో ఎంతకాలం ఉండాలి? అందుకే హోల్సేల్ గా వచ్చేసాను. వచ్చేసావా? అన్ని తెంచుకుని వచ్చేసాను. అమెరికా సంబంధానికి గుడ్ బై, మా అమ్మకి ఇంటికి బ్యాడ్ బై చెప్పేశాను. పిచ్చి పిచ్చి ముగ్గులేకు, మీ అమ్మకి తెలిస్తే నేను ఎత్తుకొచ్చాను అనుకుంటుంది. అరే నీకే చెప్పదు, వెళ్ళిపోమంటే. ఇదేంటి గొడ్లపాక? ఏసుక్రీస్తు ఇక్కడ పుట్టాడు కదా. ఇక్కడ కాదు, పక్క దొడ్లో పదా. ఇంటికే కదా వెళ్ళేది. మీసాలు బసాబు. మన ఇంటికి బస్సులో వెళ్ళాలా? మన ఇంటికి బస్సులోనే వెళ్ళాలి. ఏ సుబ్రహ్మణ్యం, ఈ లగేజ్ నీటి తిన్నగా టౌన్ తీసుకెళ్ళిపో. మధ్యలో ఎక్కడ గొడవ పెట్టినా దింపు మాకు. ఇదిగో ఉంచుకో జాత. నువ్వు రావడలేదా? వెళ్ళేది నా ఇంటికి కాదు, నీ ఇంటి కమ్మడు. మోసగాడా? పోనీ రా. మోసగాడు వెళ్తే నేను మోసగాడికి మోసగడతాను. నేను ఇంటికి వెళ్ళను, బస్సులోంచి దూకి చచ్చిపోతాను. బలవంతా మందు కొట్టేవాడికి ఈ టైం అయింది. గోపి తెల్లారి గట్టలేస్తే కానీ పనులు ఎవరు. ఏయ్ మీసాలు తువ్వాలివు. నీ మంచి నీళ్ళు అది అడిగిన వెంటనే మంచి నీళ్ళు ఇచ్చేది మా పిన్ని ఒక్కతే. నువ్వా ఎన్ని కిలోలు అండే పడుంటది? ఓ 10 కిలోలు ఎట్రా? అలాగే రండి. ప్రియమా, ఇగో అమ్మా నువ్వు చెప్పిన పింగారి సామాన్లు అన్ని తెచ్చేసాను. ప్రియమా ఇదిగో నువ్వు అడిగిన కోహిన్. షాప్ లో ఉన్నవాడిని తీసుకొచ్చాను అమ్మగారు. పక్కూరికి వెళ్ళి తీసుకొచ్చాను అమ్మగారు. పళ్ళతో కలిసి నువ్వు కూడా భోంచేయమ్మా. వద్దత్తయ్య, ఆయన భోంచేసిన తర్వాత ఆ పళ్ళలోనే తింటాను. ప్రియా అన్నం పెట్టు. పెళ్ళైన తర్వాత కూడా తండ్రి కొడుకు ఒకే పళ్ళల్లో తినడం ఏమిటి? పద్ధతి మార్చుకోండి. అన్నం పెట్టా? అక్కర్లేదు, మేమే పెట్టుకుంటాం. అరే పొరపోయింది, ఇదిగో మంచి తాగు. ఇది అన్నం కాదురా, అమృతం. మొత్తం తినేశారా? మొత్తం తినేశాం. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంకా అమ్మాయి తినలేదండి. ఇంకా తినలేదా? పొరపాటైపోయిందమ్మా. బాగుంది కదా అని మొత్తం తినేశాం. వెనక నువ్వు ఉన్నావనే సంగతే మర్చిపోయాం. మీరు మర్చిపోయినా పర్వాలేదు మావయ్య, కానీ పెళ్ళైన విషయం ఆయన మర్చిపోకుండా ఉంటే. నాకోటి, మా అబ్బాయి కోటి, మా కోడలు కోటి. పెళ్లి ఫోటో తీసుకున్నారా అండి? అది పెళ్లి ఎప్పుడు తీసుకునేది? అయ్ ఊరంతా ఎంత ఎర్రగా ఉందో. మాయా మాయా ఫోటో తీసుకున్నారు అమ్మంటే వద్దంటున్నారు. ఆడు మొగ ఆడికం చేసాం బాపు. రండి సార్. పెళ్లి ఫోటోలో ఈయనెందుకు? మాయా కొంచెం పక్కకు వస్తారా? నీ పక్కగా వద్దు, మధ్యలోకి రానా. నానా నువ్వు ఇక్కడే ఉండు. ఏమండి పెళ్లి ఫోటో అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు తీసుకోవాల్సిందండి. అదేనయ్యా, కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు, కొత్తగా పెళ్లి చేసిన అందరూ కొత్త వాళ్ళేతి.
ఒకటో రకంలో మూడు పెప్పికోవాలి. ఒకటే రకం రెండే ఉన్నాయండి నానా. రెండే ఉన్నాయంట. పర్వాలేదండి, మామయ్య గారికి ఒకటి ఇచ్చేయండి, ఇంకోటి మన ఇద్దరం తిందాం. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి నోటితో కొరికి సగం సగాలు వేస్తా, ఒకటి ఇచ్చి ఇది మనతో తిందాం. వెన్న పోస్తా ఎందుకు నాన్న? ఇవాళ నువ్వు వెన్న పోస్తుంటే స్నానం చేయాలి. నమస్కారం అయ్యా. ఏంటో ఈ హడావుడి, ఇవాళ అబ్బాయి పుట్టినరోజు కదా, పని వాళ్ళందరికీ పండగే. ఇదిగో మీ ఆవిడకి చెయ్యి. ఇదిగో అమ్మగారు, మా అత్తలు ఇగోనండి, రెండు రోజుల నుంచి జ్వరం అంటున్నారుగా, అయ్యగారికి చెప్పమంటారా? ఎవరొచ్చి మాత్రం చేసేదే ఉంది, ఎవరికి చెప్పక్కర్లేదు. నా చావు నేను చేస్తాను, నువ్వెళ్ళు. గోపి ఏం చేస్తున్నావు ఇక్కడ? పెళ్లి ఫోటో అమ్మా, అయ్యగారు తగిలించమన్నారు. పెళ్లి ఫోటో అంటే మొగుడు పెళ్ళాలు మాత్రమే ఉంటారు. పెళ్లి ఫోటో అంటే మొగుడు పెళ్ళాలు మాత్రమే ఉంటారు. ఈ గ్రూప్ ఫోటో తీసుకెళ్లి హాల్ తగలి. దానిలో మా నాన్న బొమ్మ ఉండాలి. ఉదయాన్నే పెట్టినప్పుడు ఉండాలండి. ఉదయం అమ్మగారు కోపడ్డారు ఒకవేళ. ప్రియా, ఆ ఫోటోలో ఉండాల్సిన మా నాన్న ఎక్కడ? 24 గంటలు మన మధ్య ఉంటున్నారుగా, ఆ ఫోటోలో కూడా అంటి పెట్టుకునే ఉండాలా? నార్మల్. ఇంకొకసారి ఆయన గురించి వంకరగా మాట్లాడమంటే నాలుగు తీరేస్తాను. జాగ్రత్త. రే ఏమిట్రా, ఏమిట్రా ఇదంతాను? పెళ్ళమే చేంజ్ చేసుకునే పాడల వాటి నీకు ఎక్కడికి వచ్చిందిరా? నేనేం చేస్తున్నావు తెలుసా? ఆ ఫోటో చూ, అందులో నా బొమ్మ నేనే కత్తిరించేసుకున్నాను. ఎంతకాలం ఊరుకుంటాను అత్తయ్య, అసలు నాకెందుకు పెళ్లి చేసినట్టు తండ్రి కొడుకులు కలిసి నన్ను చంపడానికా? ఇంతకంటే అమ్మా ఈ పెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపో అని ఆరాధన చెప్పుంటే ఆనందంగా చచ్చిపోయేదానిగా. పంచరలోంచి బయటపడాలనుకుని వచ్చాను, ఇలా ప్రాణాలతో సమాధి చేస్తారనుకోలేదు. అమ్మా నా భార్యతో నేను ఎక్కువ రోజులు కాపురం చేయలేదు, నాక భార్య లేదు, ఆడిక తల్లి లేదు, అందుకే మా ఇద్దరికి ఆడవులకుండే ఆశలు ఆరాటాలు తెలియవమ్మా. తెలుసుకోకండి, నా చావేదో నేను చేస్తాను. మీ పెళ్ళం పోయిందిగా, ఆయన పెళ్ళం కూడా పోతే ఆదర్శ తండ్రి కొడుకులుగా ఆనందంగా బ్రతకొచ్చు. ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది. కోటీశ్వరరాలి కూతురు మీ అబ్బాయి కోసం అన్ని వదులుకొని వచ్చేసింది, ఏనాడైనా గొప్ప ఇంటి పిల్లలా ప్రవర్తించిందా? అందుకే కదమ్మా ప్రతి నిమిషం వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని ఆరాటపడుతున్నాను అని మనసులో అనుకుంటే చాలదండి. మీ తమ్ముడు పెళ్ళవగానే వేరే కాపురం పెట్టించారు, ఎందుకు? బాధ్యత తెలియాలని. మరి అబ్బాయి ఎప్పుడు మీతోనే ఉంటే దానికి అచ్చటా ముచ్చటా తీరేదెప్పుడు? అది అమాయకురాలు కాబట్టి ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంది. అదే ఇంకో అమ్మాయి అయితే ఈ పాటికి విడాకుల కాయటం మీ మొహం మీద పారేసేది. మీ కొడుకు జీవితం బాగు చేస్తారో పాడు చేస్తారో మీరే ఆలోచించుకోరు. నేడే చూడండి, ఆలోవర్ ఆంధ్రాలో సిల్వర్ జూబ్లీ ఆడిన చిత్రం సైకిల్ స్టాండ్. ఇదిగో సైకిల్ అన్ని స్టాండ్ లో పెట్టండి, ఎవరైనా పక్కన పెట్టారని టికెట్లు విను. ఘరానా మొగుడు, మెగాస్టార్ చిరంజీవి, నైట్ స్టార్ నగ్మ, వానపాట వాణి విశ్వనాథ్, అందరూ లైన్ లో నిలబడాలి. 6 పాటలు, 8 ఫైట్లు. పరమ చెత్తగా ఉంది. ఏమండి మైక్రో మాట్లాడండి, బయటనే మాట్లాడండి. ఘరానా మొగుడు చెత్తగా ఉందంటే ఫ్యాన్స్ విప్పుచిరా కొడతారు. తప్పక తాగండి ఘరానా మొగుడు. ఒకటి ఎక్కడించుకోండి. వైరలుక్ శాస్త్రి నువ్వా? నీ దరిద్రపులుకి సినిమా మీ పడిందంటే రెండో ఆట పడదు. ఏంటో ఎక్కడికి వెళ్ళినా అందరూ ఇలాగే అంటున్నారు. బాబు నీకు 5 రూపాయలు లంచం ఇస్తాను కానీ వెళ్ళిపోరా. వద్దండి మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతాను, సినిమా పంపించండి. నా బాడీలో ప్రాణం గొడవండి. చూడండి సార్, టికెట్ ఇవ్వండి. టికెట్ ఇవ్వట్లేదు, టికెట్ ఇచ్చి పంపించు. సార్ మీరు కొత్తగా వచ్చారు మీకు తెలియదు, వీడి లుక్ గాని ఆ రేళ్ల మీద పడిందంటే అంతే. నేను అనుభవమే చెప్తున్నానండి. నేను మేనేజర్ గా చెప్తున్నాను, వాడికి టికెట్ ఇచ్చి పంపించు. అంత శరీరం వేసుకొని వచ్చేందుకనే ఇవ్వచ్చు కదా, ఇవి ఇచ్చి పంపించు. కర్మ థ్యాంక్స్ అండి, మీకు పెళ్లి ఫ్రీగా ఇచ్చి పెడతా. అక్కర్లేదు నాకు, ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. కోడి పెట్ట వచ్చేనండి. ఏ పాప ఏ పాప ఏ పాప.
చంగావి తీర గుట్టు చూసుకోండి ఈ ఐరన్ లుక్ గడు వచ్చాడు రీల్ కట్ అయిపోయింది ఏంట్రా ఏమైంది రీల్ ముక్కలు ముక్కలు అయింది సార్ కొత్త ప్రింట్ కదరా సరే రీల్ మార్చు అసలు జనం కూడా చేస్తున్నారు అదిగో బొమ్మ వచ్చింది చూడండి మళ్ళీ ఏమైందిరా ప్రొజెక్టరే స్ట్రక్ అయింది సార్ ప్రొజెక్టరే స్ట్రక్ అయిందా నేను చెప్పాను ఐరన్ లుక్ గాని లోపలికి రానివద్దని ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడే ఉండు నన్ను చూసి నవ్వుతావా నువ్వు నీ భర్త కలిసి ఎలా కాపురం చేస్తారో చూస్తాను నీ జంట మధ్య మంట పెట్టకపోతే నేను ఐరన్ లుక్ శాస్త్రనే కాను పంతులు ప్రపంచం అంతా ఎదిగినా మా తలుపులు గాడికి పిల్ల దొరకట్లేదు అసలు ఇది పెళ్లి అయ్యే యోగం ఉందో లేదో జాతకం చూసి చెప్పు అరే తెలక్కు ఆ తలుపులు గాడిని అడ్డం పెట్టుకుని నీ సంవత్సరాలు ఎలా నిప్పులు పోస్తాను చూడు పెళ్ళానికి కొంచెం సాయం చేద్దాం లేదు ఈ మంచం బిగించడం ముఖ్యం ఇది మా నాన్న మంచం కుక్ అయిపోయింది కనిపిస్తలా మన పట్టె మంచం కుక్ అయిపోతే పట్టించుకోలేదు కానీ మీ నాన్న మంచానికి తొందర వచ్చింది మొగుడు బుట్టలో పడాలంటే ఒక్క బొట్టు రక్తం కూడా కింద పడకుండా అయ్యేలా ఏం జరిగింది వంకాయ కోయిపోయి వేలుకొస్తున్నావా ఏమ్మా నీరసంగా ఉందా ఉందా చూస్తూ ఊరుకుంటావేటయ్యా నీరసం వచ్చి ఇక్కడే పడిపోతాను నన్ను ఎవరు మోసుకెళ్ళొద్దు అదిలా కుదురుతుంది నేను మోసుకెళ్తానే ఇదిగో నన్ను రెచ్చగొట్టావనుకో రాత్రి పగలు చూడకుండా రెచ్చిపోతానా సినిమా గారు పలానికి వెళ్దాం వస్తారా వస్తున్నా ఇదిగో అన్నం కలుపుంది చెంచదు తిను వస్తా రాత్రికి వస్తారుగా అప్పుడు చెప్తాను ప్రియా చెప్పండి పగలంతా ఒంటరిగా వదిలేసి రాత్రికి మాత్రం వస్తారు రాత్రి కదా మనం మాట్లాడుకోవాల్సింది వద్దు నా వేలు తెగింది వేలు తెగడానికి మనం మాట్లాడుకోవడానికి ఏమిటి సంబంధం చీకట్లో తగిలితే రేగుతుంది ముందు మీరు బయటకు వెళ్ళండి అలాకెందుకే బాల పగలంతా ఓయ్ పగలంతా ఒంటరిని కల నైట్ అయితే చూపిస్తా యమగోళ Thank you.
పలికితే సందు రుసరుసలాడే సొగసరి చెలికి చిలిపి ముద్దే మందు ఓకే మన సత్తా చూడు పాప నా రంగుల బంగారు చెప్పా ప్రతిరోజు పింతలు చాలని మళ్ళీ చెప్పాలా ఇక చూసుకోవాలా గదిలోకి రాకుండా మీ నాన్న పక్కన సెటిల్ అయిపోయారా రండి అర్ధరాత్రి ముగ్గేంటి మన గదిలోకి వెళ్తాం తొందరగా రండి నీ వేలు తెగింది కదా వేలు తెగడానికి మనం గదిలోకి వెళ్ళడానికి సంబంధం ఏమిటండి ఈ జన్మకు నీకు పెళ్లి కాదు ఇదిగో శాస్త్రి దేని మీద ఐరోళ్ళుకే గానే నా మ్యారేజ్ లైన్ మీద మాత్రం అయ్యకో అసలు నాకు పెళ్లి ఎందుకు కాదు నీ పెళ్ళానికి పెళ్లి అయిపోయింది కనుక నాకు పెళ్లి అవ్వకుండా నా పెళ్ళానికి పెళ్లి అవ్వడం ఏంటయ్యా ఆ తెలంగాణ పెళ్ళలేదు అది నీ పెళ్ళమే ఎవరికా వాడు పెళ్లి చేసుకున్నాక నాకు పెళ్ళం ఏంటే ఇదిగో ఇది గారి వాడు విన్నాడంటే నిన్ను నన్ను చెప్పించుకుంటాడు కొట్టించుకొట్టు ఇదిగో పెళ్లి అనేది 7 జన్మలు బంధం గత 5 జన్మలుగా అమ్మాయి నీ పెళ్ళమే కానీ ఈ 1 జన్మలోనే అమ్మాయి కాస్త కాలు జారి ముందు పుట్టింది నువ్వు లేట్ అయ్యావు గత జన్మలో నువ్వు కోతి ఆ అమ్మాయి కూడా కోతే మీ ఇద్దరు కలిసి తిరుపతి కొండ మీద కాపురం కూడా చూస్తుండేవారు అంతకు ముందు జన్మలో నువ్వు కుక్క ఆ అమ్మాయి ఆడకుక్క అంతకు ముందు జన్మలో నువ్వు దున్నపోతు ఆ అమ్మాయి గేదె ఇవన్నీ నిజమని రుజువంటి పంతులు వస్తాను అమ్మా 4 పూలు ఏమ్మా నీకే పెళ్లి చేసి పెడతాను ఈ వయసులోనా ఈ పువ్వును మంత్రం చేస్తాను నేను చెప్పిన ఇంటి ముందు పెట్టు ఆ ఇంటి ఆవిడ పువ్వు తీసుకుని కళ్ళ కద్దుకుని కళ్ళ పెట్టుకుంది అనుకో అది నీ పెళ్ళం లేకపోతే కాదు కషా విషా విశ్వం విశ్వ బ్రహ్మానందం చెవులో పువ్వ తీసుకో చూసావా పువ్వును చూస్తే ఏడదైనా తల్లోనే పెట్టుకుంటది అలాగా ఈ పువ్వును చేత పుచ్చుకో పదా సరే పదా ఆ పువ్వును పెట్టు మమ్మందా అవునయ్యో నువ్వు చెప్పినట్టు నిజమే జరిగింది అది విధవరాలని నాకు ముందే తెలుసు అర్థమైంది కదా ఈ జన్మలోనే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే వచ్చే జన్మలో అమ్మాయి నీ పెళ్ళమై పుడుతుంది నానా నానెక్కడా పొద్దున్నే పొలం వెళ్ళారు నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు ఏంటి నేను ఎక్కడికి వచ్చినా నీతో చెప్పి రావాలా ఏమిటి నాన్న అలా మాట్లాడుతున్నావు నిన్నటిదాకా నా నదులు ఎప్పుడైనా పొలానికి వచ్చావా నిన్నటిదాకానికి మీసాలు లేవు ఇప్పుడు మీసాలు వచ్చాయి రే ఏంట్రా ఇంకెక్కడే ఉన్నా వెళ్ళి చెప్తానండా వెళ్ళు ఎక్కడికి రా పట్నండి ఈ రూల్స్ తేవాలి కదండి మరి అదే ఉన్నానా నేను తెస్తానుగా ఏ అడి తేలాడా అది కదా నా పట్టణంలో వాడిని మోసం చేస్తారు పోతే పోనే నడబేగా ఇంటి పని మానేసి ఇక్కడేం చేస్తున్నావురా కనపట్టాలా కోత కోయిస్తున్నా పెమోషన్ వచ్చిందిగా సూపర్ అందని అయ్యాను అయ్యగారు వస్తున్నా చూడు ఏం నాన్న ఇది 4 చేసే పనికి 40 మంది కూలీలా నీకేమైనా పిచ్చి పెట్టిందా చేతకాని వెదవులందరినీ తీసుకొచ్చి పని అప్ప చెప్పావు ఏమిటి చేస్తావు రే ఈయన గారు మొలక తాడు కట్టక ముందు నేను తలకి పాగా కట్టాను చెప్పండ్రా పది వాళ్ళ ముందు అవమానిస్తావా రాత్రి ఇంటికి వస్తావా అక్కడ చూసుకుంటా నేను ఏంటి చూసేది అంకు నాన్న ఎక్కడ పొలం దగ్గరే పడుకుంటానన్నారు భోంచేశాడా మీ నాన్నగారు ఇక్కడ భోంచేసి 2 రోజులైంది 2 రోజులా నాకు తిక్కరేగిందంటే ముగ్గాడిస్తాను పత్తులుంటారా లేదు మీ పిన్నింట్లో తింటున్నారు పిన్నింట్లోనా అవునరా మీ ఆవిడ చేసిన వంట తిని తిని నోరు చచ్చిపోయింది అందుకే ఇక్కడ తింటున్నాను ఏంటి కొత్త ముగ్గు
పెళ్ళైన కొత్తలో ఇది అన్నం కాదు అమృతమని ఐస్ ఫ్రూట్లు తిన్నట్టు తిన్నావే. అవన్నీ మర్చిపోయి ఇవాళ దాని చేతి పట్టడం బాగలేదా? అసలు నీకేం పట్టుకుంది? పట్టుకుందా నాకు కాదురా, నీ పెళ్ళ ఇంట్లో కాలు పెట్టేప్పటి నుంచి ఈ ఇంటికి శని పట్టుకుంది. బంగారం లాంటి ఎద్దు చచ్చిపోయింది, నిక్షేపం లాంటి పాకలు తగలడిపోయాయి. అసలు ఈ పెళ్లి ఎందుకు చేశానని ఇప్పుడు ఏడుస్తున్నా. అదేంటి, ఎద్దు చచ్చిపోయిందంటే లారీ గుద్ది చచ్చిపోయింది, పాకలు తగలబడ్డాయంటే బాబాయ్ చుట్ట కలుస్తూ నిద్రపోయాడు తగలబడ్డాయి, దానికి నా పెళ్ళం ఇంట్లో అడుగు పెట్టడానికి సంబంధం ఏమిటి ఏట? ఆహా, విన్నారా విన్నారా, పెళ్ళం వచ్చేసరికి ఇల్లు ఎంత మార్పు వచ్చిందో, పెళ్ళాన్ని ఎనకేసుకొస్తున్నాడు. రే, ఇక మీద ఇంటి బాధ్యత అన్ని నేను మోయలేను. నీ పనులు నువ్వు చూసుకో, నా పనులు నేను చూసుకుంటాను. నీ పెళ్ళానికి మల్లెపూలు కావాలంటే నేను తీసుకురావాలి, నీ పెళ్ళానికి పొట్టాలు ఏంటవి? కోహినూరు. అవి నేను పట్టుకురావాలి. కనీసం అవేమిటో కూడా మనకు చెప్పలేదు. చెప్పరా, అది పెళ్ళానికి మనం కూలోడు. ఇక మీదట కూలోడుగా బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఇంట్లో పనులన్నీ నువ్వు చేయి, కూలి నేను పడేస్తాను. కూలి పడేస్తావా నాకు? నీకే, ఏ ఇంట్లో పనులందరికి పడేయటంలా, అలాగే నీకు పడేస్తాను. ఇప్పుడు అర్థమైంది అసలు విషయం ఏమిటో. అర్థమైందిగా, ఇంకెళ్ళు. నువ్వు అసలు నా కన్న తండ్రివే కాదు. విన్నావా విన్నావా, ఏమన్నాడా? వాడు సుఖంగా ఉండాలని ఉందా లేదా? బావగారు అటు చూడండి. ఇంటి పనులు చేయలేననుకున్నాడా పెద్ద మనిషి? మేము కూడా చేస్తాం. కాయగూరలు కూడా తెచ్చారా? కాయగూరలు అంటే కాయగూరలు, నా పెళ్ళానికి చీర కూడా తెచ్చాను, ఇది తీసుకో. అదే కదా నాకు కావాల్సింది. లైన్ లో నుంచి జీతం తీసుకుంటాడో, అత్తో నుండి దగ్గర నుంచి డబ్బు వస్తుందో అడగమన్నారు అయ్య గారు. ఏంటి 300 తగ్గిస్తున్నా? నీ పెళ్ళానికి చీర కొన సొమ్ము ఎవడ అబ్బసొమ్ము? నా అబ్బసొమ్ము. దిక్కుమల్ని మంచం అని నాకు దిక్కుమల్ని మంచం పడేశారు, ఆడు మాత్రం నా పట్టి మంచం మీద కులుపుతున్నారు. ఏంటి ఆ ముసలాయన నసుకుతున్నాడు? పట్టె మంచం కావాలంట. ఏం శోభన వద్దా? అది నా శోభన నాటి మంచం, ఎవడ సుఖం వాడు చూసుకుంటే సరిపోదు. ఏంటి గొడుగుతున్నావు? గొడుగుడేంటి గొడుగుడు? నా మంచం నాకు పడేస్తే ఎవడ గొడుగుడు ఎవడికే ఉండదు. ఎవడికి కావాలని ఎదో మంచం తీసుకో. సరే గోపి ఇలారా, సిగ్గులేదు, ఈ వయసులో కూడా పట్టె మంచాలు సోకులు కావాల్సి వచ్చాయి. బాగా నెగడదని పడుకో పడుకో. పెద్దడయ్యే కొద్ది బుద్ధి చిన్నదైపోతుంది. ఏమిటి బావగారు, మంచం దగ్గర కూడా పేచి పెడుతున్నారు? లేదు, మంచం ఇరుకైతే ఇద్దరు దగ్గర అవుతారని. నేను కింద పడుకోనా? ముగ్గేం కాదు, పక్కన పడుకో. ఇరుగ్గా ఉందండి. ఏం లేదు, మే జయస్ పడుకో. పాఠాన్ని గుర్తుపట్టదలే చూడాలి. గుర్తొచ్చిందా? అర్థమైందా? కోతి. అదే ప్రసాదం పెట్టేదానిగా ఈ కోతి చేస్తలే ఎందుకు? ఇంత కష్టపడ్డ నా పారు నన్ను గుర్తుపట్టలేదేంటి? నేను చెబితేనేగా నీ గత జన్మ గుర్తుకొచ్చింది. ప్రస్తుతం నీ పారు ఆ తిలక్కగాడి మాయలోనే ఉంది. ఇక లాభం లేదు, ఎంత కష్టపడైనా సరే నా పారు నేను చేరుకోవాల్సిందే. పట్టపగలు మంచి మూడు వస్తుంది. ఏంటి అరుపు అంత గట్టిగా వాటేసుకుంటే నొప్పేదు? ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? నా బెడ్రూమ్ లో తొంగి తొంగి చూస్తున్నావు, ఎవరా నువ్వు? నా పారు కొరకు వెతుకుంటూ వచ్చిన దేవదా. పారు ఎవర్రా? అది నా భార్యరా? కాదు, మన భార్య. అయ్య బాబోయ్, నిన్ను చంపుతానన్నావు. ఆవేశపడకు బ్రదర్, గత 5 జన్మలుగా మేమిద్దరం భార్య భర్తలు. నీ పంది మొహానికి అది భార్య అంటరా? కరెక్ట్ బ్రదరు, గత జన్మలో నేను పందిగా పుట్టినప్పుడు పారు ఆడపంది, 25 పిల్లలు కూడా కంది. అంతకు ముందు జన్మలో నేను కోతిగా పుట్టినప్పుడు పారు ఆడకోతి. మా సంతానం ఇప్పటికీ తిరుపతి కొండ మీద ఉంది. నిజంగానా? నాకు నా గత జన్మ గుర్తొచ్చిందిరా. గత జన్మలో నువ్వు కోతిగా పుట్టినప్పుడు నేను తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నప్పుడు నువ్వు నా మణిపర్సు కొట్టేశావు. అప్పుడు నిన్ను కొట్టడం మర్చిపోయానరా? ఇప్పుడు కొట్టాను, ఇప్పుడు కొడతాను, చంపేస్తా. మళ్ళీ
గత జన్మంటూ గారి గుడ్డంటూ ఇంట్లో అడుగు పెట్టమంటూ పాతేస్తాను రాజకీయాలు. ఏమండి ఆయన చెప్పేదంతా నిజమేనా అండి? ఏంటో నిజం గారి గుడ్డు. ఈ సంవత్సరం ప్రియా ఫెర్టిలైజర్స్ కి రెట్టింపు లాభాలు వచ్చాయమ్మా. అంతా మా ప్రియ అదృష్టం. ఎంత లాభం వచ్చి ఏం ప్రయోజనం అమ్మా? ఉన్న ఒక్క కూతురు దగ్గర లేకపోయాక. అయ్యగారు చిన్నయ్య గారు కోపంగా వస్తున్నారండి. మీరు చెప్పారని సైకిల్ లాక్కున్నారుగా కొట్టడానికి వస్తున్నారేమోనండి. పోరా అవుతాడు నాన్న. అరిటాకులంటే మనం రెండు పాయలుగా చీలిపోయాం. గంధపు చెక్కలంటే నువ్వు గంధకం ముఖలా మంటలు కక్కుతున్నావు. దీనికి కారణం ఏమిటని రెండు రోజులుగా ఆలోచించాను. నువ్వు చెప్పింది నిజా నాన్న? ఏంటి? కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అందుకే దాన్ని పుట్టింటికి పంపించేస్తాను. సరేనా? ఇందులో అమ్మాయి తప్పే ఉందా పుట్టింటికి పంపించడానికి? నానా అయినా గొడవ వచ్చింది నీకు నాకు మధ్య. మీ మొగుడు పిల్లలు కూడా నాకెందుకు? అవు నాతో మాట్లాడతాం. ఏంటి నాతో మాట్లాడతాను అనగా? వద్దు అసలు నీ ముఖం కూడా నాకు చూపించొద్దు. వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి. వాడి రక్తంలోనే మీరున్నారు. మీరు దూరం చేసుకుంటే మాత్రం వాడు దూరం అవుతాడా? అవ్వాలి, అయి తీరాలి, అయ్యేటట్టుగా చేస్తాను. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఏడాది మన గ్రామంలో జరుగుతున్న ఎడ్ల పందాల్లో పాల్గొనడానికి ఎన్నో గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు వచ్చాయి. గత 5 ఏళ్లుగా వరుసగా ఛాంపియన్షిప్ గెలుచుకుంటున్న ముద్దు కృష్ణ, ప్రతిసారి ఆయన్ని ఓడించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న మదన్ గోపా, ఈసారి మన వాడు ఖచ్చితంగా గెలుస్తాడు. మీరేం బాధపడకండి, అదంతా నేను చూసుకుంటాను. ఏంటి చూసుకున్నది నీ ముఖం? ఆ విశ్వ బీజాన్ని 4 నెలల క్రితం ఆ దొడ్లో పాతిచ్చాను రా. ఒక గొప్ప శుభవార్త, 20 ఏళ్ల క్రితం ఎక్కడ ఈ పందాలు జరిగిన ఛాంపియన్ కప్పు గెలుచుకునే శ్రీ దశరథ రామయ్య గారు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పోటీల్లో పాల్గొనటం ఎంతో ఆనందదాయకమైన విషయం. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ సింహం పోటీల్లో పాల్గొంటుందంటే మీరిచ్చే వెండి కప్పు కోసమో బహుమతి డబ్బుల కోసమో కాదు. మా అన్నయ్య ఓడిపోతే తన ఆస్తి మొత్తం రాజిచ్చేస్తాడు. అలాగాక మా అన్నయ్య గెలిచి ఎవరు ఓడిపోయినా ఊరోజు శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఇంకా ఈడ లేదా? పందెం వేసింది దశరథ రామయ్య అయితే ఈ పందెంలో గెలుపు ఆయన కొడుకు ముద్దు కృష్ణది.
ఎందుకు బండి చీల తీసావు? ఎవరా దీమని చెప్పింది? మీ నాన్నగారే చెప్పారండి. ఇంత నీచానికి దిగజార్తాడా? పది మందిలో అవమానించిన దానికి ఒక్క మాటలో వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాంగా. నేను బయటికి వెళ్ళి బతకలేని అనుకున్నాడేమో. ఆయనే బతకలేడు. తెల్లారితే ఆయన మొహానికి ఎవరు గడ్డం ఇస్తారనుకున్నాడు? నేను వెళ్ళాక ఇంత గడ్డం పెరిగి పిచ్చాడైపోతాడు. ఏంటి ఇక్కడ నిలబడ్డావు? క్షేమంగా వెళ్ళి రండి అని మనకెవరు బొట్టు పెట్టి సాగనంప్రా? ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నారు? తెలియదు పిన్ని. ఇంతకాలం ఆ ముసలాయనే ప్రపంచం వరకు బతికాను. ఆయన పొలం వెళ్ళి రమ్మంటే వెళ్ళొచ్చాను, పట్నం వెళ్ళి రమ్మంటే వెళ్ళొచ్చాను. ఇప్పుడు నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఆయనకి కావాలి, అందుకే వెళ్ళిపోతున్నాను. అమ్మగారు మిమ్మల్ని ఇద్దరిని తీసుకురమ్మన్నారమ్మా. మనకు చోటు దొరికే వరకు మా ఇంటికి వెళ్ళిపోదాం, రండి. కోడలి కోసం తన కొడుకునే దూరం చేసుకున్న ఆ తండ్రి మంచితనాన్ని అపార్థం చేసుకోకమ్మా. ఈ కోడలంబ కోసమే తోడు నీడాశలే, వీడకుంటే దారి లేదని ఆ తూరు పిల్టి పొద్దు పడుపు పడమటిల్టి కళ్ళకుంటే ఎన్నెలమ్మ ఆడలేదని ఇది కన్నోళ్ళకు కన్నీళ్ళకు కడుపు కోత ఇంతేనని ఏదేమైనా ఇద్దరి ప్రేమ ఆదర్శం. నువ్వు ఎదురవటం నా బ్యాట్లకు. అది కదయ్యా, ఆ తలుపు గడి పిల్ల నీ పిల్ల ఓటేనట్టుగా. ఇదిగో 100 చేప పిల్ల కట్టవయ్యా. నీవి అన్నది నిజమేనా? ఎవరుగా, ఎవరు చెప్పాడు నీకు? 5 జన్మలుగా నీ పిల్లం తలుపులు గడి పిల్లం ఒకటేనట్టుగా. ఎవరు చెప్పాడా నీకు? ఈ జన్మలు కూడా నీకు ఎందుకు చేప పిల్ల కట్టమంటే? పిచ్చ పిచ్చగా ఉందా? చెప్పండి, అర్జెంట్ గా మీతో ప్రైవేట్ గా మాట్లాడాలి. నీకు నాకు ఒకటే పెళ్ళం అనే సినిమా మీరు మన థియేటర్ లో వేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. చీలిపి ఆ తలుపులు గడి పెళ్ళాన్ని మీరు లేపుకొచ్చేట్టుగా. ఈ విషయం నీకు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ ఎవరు చెప్పారా? అసలు నీకు నాకు బుద్ధుందా? లేదు, నాకు బుద్ధుంటే నిన్ను పాతేయకుండా నేనెట్టా ఊరుకుంటాను రా. ఈ విషయం సరికు నాకు పెచ్చెక్కింది, నాకు పెచ్చెక్కింది. కూరగాయలతో స్నానం చేస్తా నీకు. నాకు పెచ్చెక్కింది, నాకు పెచ్చెక్కింది. నేను భరతనాట్యం చేస్తున్నాను, నాకు కూచిపూడి కూడా అవచ్చు. నేను రోడ్డు మీద పరిగెడుతున్నాను. ఆహాహా, ఓహోహో. అప్పిచ్చేదాకా మన చుట్టూ తిరిగాడు, ఇప్పుడు వసూలు చేసుకోవడానికి చెప్పులేరు కదా, ఆడు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ తమ్మయ్యగాడు ఎక్కడున్నాడు కాబట్టలేదయా? ఎందు బాబు, వాడికి 30,000 రూపాయలు అప్పిచ్చాను, నెల రోజుల నుంచి కనబట్టలేదు. కనపడి కాలిచేలు ఎరగొడతాను. ఆడు ప్యాకెట్కి డబ్బు తగిలేస్తే నాకెందుకంట? అప్పు తీసుకున్నాక ఇచ్చేయాలగా. ఇలా ఎంతకాలం తప్పించి తిరుగుతాడో నేను చూస్తాను. ముందా తలిపేసేయి, అప్పులాగా మొహం చూపించలేక కప్పలాగా ఎందుకుంటూ వచ్చాను. అదే నేను మీ పొజిషన్లో ఉంటే ఓ 2 ఎకరాల పొలం అమ్మి పారేసి అప్పులాలు మొహాన్ కొట్టేవాడిని. ఛా, ముస్తిది 2 ఎకరాలు అమ్మేసేవాడిని. ఛా, నాకుంటే నేను అమ్మేసేవాడిని. ఛా, శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారాయన, అందుకే అమ్మే. ఆహా, అప్పుడే కళ్ళ గంతలు కట్టుకుని ప్యాకాడే లెవెల్కి ఎదిగామన్నమాట. వాడు కట్టుకోలేదండి బాబు, వాడి లుక్కు మా ముక్కల మీద పడితే మాట ఎక్కడ గల్లంతోతుందని మేమే బలవంతంగా కట్టాం. ఏంట్రా, ఏమైంది? ఇదేమిటి, ఈయన ఇక్కడికి వచ్చాడు? మా వారు
పాపం పేకట్లో 6 లక్షలు పైగా మునిగిపోయారు. మీరే ఏదో రకంగా సహాయం చేయాలండి. ఎవరు తమ్మేక మా ఊరు మాకు కావాల్సిన వాడు. ఒరే సర్వమంగళం ఒక 50,000 ఇవ్వరా. 50,000 ఏం చాలదా? అమ్మో నాకు వద్దు. ఏ తీసుకుంటే తీర్చడం ఎలా? నీకు ఆస్తి ఉంది కదయ్యా. నాకు ఎక్కడిది? వేరే ఉంటున్నావుగా. మీ అన్నయ్య నీకేం ఆస్తి పంచలేదా? ఏంటి పంచాయతీ 13 ముక్కలు? ఆయన ఎప్పుడు ఎంత ఇస్తే అంతే. చూసారా, తమ్ముని అమాయకం చేసి అన్న మొత్తం ఆస్తి కాదేశాడన్నమాట. చూడు, ఎలాగూ పంచలేదు కాబట్టి అందులో నీకు సర్వాధికారాలు ఉన్నాయి. మంచి రేట్ చూసి 2 ఎకరాలు అమ్మి పెడతాను. ధైర్యంగా ఉండు. ఆ ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం తీసుకో. అలాగేనండి. నిన్ను ఎక్కడ నిలబడతానో చూడు. నడి రోడ్డు మీద కాదు కదా. రతనమా, ఏడి మే ఆయన ఉంటే లభ్యులు? ఎందుకు బావగారు? ఆడికి బుద్ధి ఉందో లేదో తెలుసుకోవడానికి ఎవడైనా కాగితాలు తీసుకొచ్చి సంతకాలు పెట్టమంటే ఎనక ముందు తోడు కూడా పెట్టేస్తాడా? ఏమైంది? ఏమవుద్ది? బంగారం లాంటి 2 ఎకరాలు ఇదిగో సత్యమిత్రుడు రాసుకున్నాడు. ఆయనేం రాసుకోలేదు, నేనే రాసిచ్చాను. అంత అవసరం ఏమొచ్చింది? నాకు అప్పులు అవసరాలు ఉండవా? అంత కొంపలంటుకుపోయి అవసరాలు ఏంటో చెప్తే నేనే డబ్బు ఇచ్చేవాడిగా. అదే అదే ఎందుకో అడుగుతున్నాను. పెద్ద ఆయనకి నీకు లెక్క చెప్తూ నీ ముందు చేతులు కట్టుకు నిలబడాలా? నేనేం పసిపిల్లాడు కాదు. నాకు పెళ్ళైంది, పెళ్లికి ఎదురు కొడుకున్నాడు. ఆ మాటకు వస్తే ఈ ఆస్తులో నాకు హక్కు ఉంది. నీకంతగా ఇష్టం లేకపోతే నా వాట నా మొహం మీద బారాయి. నేను ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాను. ఏమైందండి మీకు? ఆస్తిలో బాగా అడుగుతున్నారా? ఇదంతా రక్తం ఒడిచి సంపాదించిందండి. ఆయన రక్తం ధార పోస్తే నేను చెమట వచ్చాను. ఆయన రెక్కలు ముక్కలు చేసుకుంటే నేను రాత్రి బాబులో కాపలా కాచాను. ఆస్తి పంచిస్తే మర్యాదగా ఉంటుంది, లేకపోతే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కర్లేదా? ఇదిగోరా, ఇవి నీ ఆస్తి పత్రాలు. ఇవి ఇప్పుడు రాయించినవి కదరా. మీ ఇద్దరికి పెళ్లి చేసి పెట్టాని అప్పుడు ఆ రోజే రాయించాను. రే, కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. అంతేకాని నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను మాత్రం చెప్పొద్దురా. ఇప్పటికే కొడుకు దూరం ఎందుకే కుమిలిపోతున్నాను. మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను అనాథరైపోతాను. ఒంటి నిండా నగలు పెడత నీవేళ్ళేణి పచ్చిని పెంచే కన్నె సోకు తాకినాడ పూత రేపు నాదేళ్ళే భూగోళి పంతుల మాటే విన్నాను నా సర్వం నీవనుకున్నాను. అగ్ని సాక్షిగా తాళి కట్టి నా మొగుణ్ణి నేను రచవట నిన్ను చంపి సమాధి చేస్తారా? నా సమాధి పై నిద్రపోతారు. నన్ను వదిలి ప్రేమకు పంచరు వేస్తావా? మన స్టోరీ రాజడి చేస్తావా? పెళ్లి మన ప్రేమ హాటుకే వదిలారు. నా కొంప నిలువు నా ముంచారు చిలకా.
నేను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను తెస్తాను. ఎక్కడికి? చూడు బాబు, ఇన్నాళ్ళకి నా కూతురు నా దగ్గరకు వచ్చింది, కాస్త గాలి పీల్చుకోవడానికి అవకాశం ఇవ్వు అన్నట్టు ఏదో బిజినెస్ చేయాలన్నమాటగా. దేనికి? నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి. ఓహోహోహో, ఏ చదువుతో, ఎవరి తెలివితేటలతో, ఎవరి డబ్బుతో? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని పరాయి వాళ్ళ చేర మీద కూర్చొని చెప్పకూడదు బాబు. మా బేబీ నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి బ్రతికినంతకాలం ఇంత అన్నం పెడతాను. అంతకన్నా ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. ఫోన్ వస్తే నేను పార్టీకి వెళ్ళనని చెప్పు. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అత్తమ్మా, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఏమండి, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు పెళ్లి చేసుకోండి. నువ్వు ఇంకొకళ్ళ భార్య అని తెలిసాక ఎలా పెళ్లి చేసుకోమంటావు పారు. అరే దా సౌత్ బ్రదర్, దా. నేను నీకు సౌత్ పడుతున్నా, నిన్ను చంపేస్తాను బయట. మీరు తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి, కొట్టాలనుకుంటే నన్ను కొట్టండి, ఆయనే అనొద్దు. ఏంటి ఏంటి, వీడు నీకు ఆయన అయిపోయాడా? మీరు భర్త అయితే ఆయన ఎక్స్. ఆయన ఎక్స్ అయితే నేను జడ్డా? మాది 5 జన్మల బంధం. అయ్యి బాబోయ్, అరే నీ పొదువు కత్తుంటేవరా, దీన్ని నేను ఊరుకోను, నరుకుతాను. ఒరే నీకు దండం పెడతానరా. సౌతి బ్రదరు సౌతి బ్రదర్ ని 10 సార్లు పిలవకురా, పై ప్రాణాలు పైన పోయినట్టున్నారా, నీకు దండం పెడతాను రే. సరే బ్రదరు, నువ్వేమో ననాలనుకుంటే నన్నను, కానీ నా పారును మాత్రం ఏమీ అను. నువ్వు కూడా పారనే పిలుస్తున్నావురా? అవును బ్రదరు, దాన్ని ఒక్క మాటన్నా నేను భరించలేను. ఓహో, అలా డిసైడ్ అయిపోయారు ఇద్దరు. అవును, పారును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకంటే నాకే. అలాగా? అవును. 2 అడుగులు కిందకైనా ఆయన 2 అడుగులై చాలు. వస్తా వెళ్ళొస్తా, మళ్ళెప్పుడొస్తా, రేపు సందేళ్లకొస్తా, కోస్తా నీ పీక కోస్తా. చూస్తానంటే నువ్వు పదవు లోపలికి, తప్పుతా నీ నెక్కలో నిన్ను పదవు. ఒరే దరిద్రుడా, నీ పెట్టరా? రేపు నువ్వు లేనప్పుడు వచ్చి తీసుకెళ్తా సౌజ్ మీద. నిన్ను చంపుతా, నిన్ను చంపి పాత. నా ఆస్తి అంతా నీ చేతిలో పెట్టేశాను. మనం కొత్తగా మొదలు పెట్టబోయే వ్యాపారానికి నీ పేరు నా పేరు కలిపి పెడదామే. తమ్మయ్య బ్రేక్ అని పెడదామా, బ్రేక్ తమ్మయ్య అని పెడదామా? తమ్మయ్య బ్రేకే. మీ అన్నయ్య బంజరు భూములు ఇచ్చి మోసం చేశాడు. ఏంటాను వండిది? నేను కదండి. ఇడిగో ఈయన అంటున్నాడు, ఎగువ భూములేమో నీరు లేక పనిచేయవంట, దిగువ భూములేమో ఉప్పు నీరు కనుక పనిచేయవంట. ఒక ఎకరం మాత్రం పనిచేస్తుంది. పోన్లే, అది కూడా ఇప్పుడు కాదండి,
మనం చచ్చాక పాతి పెట్టడానికి శ్మశానం ఉండేది. పనికిరాని బంజరు భూములు ఇచ్చి నిన్ను మోసం చేశాడన్నమాట మీ అన్నయ్య. మోసం చేసింది ఆణ్ణి కాదు. ఓయ్ సత్యమూర్తి, నిన్ను లేకపోతే జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించుకున్న భూమిని అంత తేలిగ్గా నీ చేతికి అందరిస్తానా? ఏ రోజునైతే నువ్వు ఆడిని బుట్లో వేసుకున్నావో ఆ రోజున ఈ పనికి మాలిన భూములు అని ఆడి పేరును రాశాను. బ్రేకు, మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తావా లేదా? ఒరే తప్పురా, తల్లి లాంటిది దండం పెట్టుకో. తల్లి నీ మధ్యలో కాలం ఉండేటప్పుడు బతికిపోయారు, లేకపోతే మీ ఇద్దరు నరికి చప్పుడు పెట్టావాన్ని. ఏంటి బాధపడుతున్నావంటే? ఏమండి, రెండు రోజులుగా కనిపించడం లేదండి. ఎవరు? ఆయనే ఎక్స్ గారు. ఎక్స్ అంటే ఆ దున్నపోతగాడేనా? ఓరేని, వాడు నా పాలిట ఫాక్స్ గాడే. వాడి పేరెంత ఉంటే నిన్ను చెప్పు దగ్గర కొడతాను. ఊరుకోండి, మనం చేసుకున్న పాపం వల్లే మనకు పిల్లలు పుట్టలేదు. మనకి పిల్లలు పుట్టకపోవటానికి కారణం పాపం చేసుకోవటం కాదే, మనం అసలు ఏమి చెయ్యకపోవటం. పద చెప్తా, పద చెప్తా, పద. ఏమంటే తెలుగు గారు, తొందరగా వస్తారా? ఈవేళ శివరాత్రి కంటిన్యూ షో చేయాలి. నేను అదే పని మీద ఉన్నా. వేసుకో వేసుకో, నీ కలెక్షన్ నా జేబులో వేసుకుంటా. ఇప్పుడు మగోండి మగోండని నిరూపించా. నేను తండ్రిని కాబోతున్నాను. నా పెళ్ళం గర్భవతయింది, నా కొడుకు పుట్టబోతున్నాడు. ఎలా? ఎనగాడి పెళ్ళం గర్భవతయింది కదా. అదృష్టవంతుడు అంటే నువ్వే అన్న. నీకు పుట్టబోయే పిల్లాడు కూడా నీ అంత అందంగా ఉండాలిరా. వద్దు వద్దు, నీలాంటి కొడుకు నాకొద్దు. అమ్మా దేవుడా, ఎవరే మిస్టర్ ఇండియా? మిస్టర్ ఇండియా కాదే, మిస్టర్ ఏషియా. ఎక్కడో చూసినట్టుంది కదా. ఎక్కడో చూసినట్టుందా? ఈ ముఖం ఈ ప్రాంతంలో ఎక్కడ కనబడదు, కనబడదు. మీరు బయలుదేరండి, నేను వస్తాను. బయలుదేరండి. చూపులేంటో నాయన, టోల్గేట్ లా కాలు చాపుకుని ఏం చేస్తున్నా నాయన? కనబట్టలా, కండలకి నూనె పట్టిస్తున్నా. ఈ పని చేయడానికి ఇంటి వెనకాలి చేయొచ్చు కదా, తిన్నదైన అరుగుద్ది, కాస్త తోట పని చేయి. మీ అల్లుడిని మేమేం తినేయంలే. అల్లుడా? బాబా, మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు. మరి అతను ఎవరు? ఇతను తోటమాలి. ప్రియా త్వరగా కాఫీ తీసురా. ఏమండి ఈ పనులన్నీ మీరు చేయాలా? చూడండి ఎంత చెమట పట్టిందో. అబ్బా ఉండండి. అదేమిటే మీ అమ్మాయి వాడి కాఫీ తాగించడం, ఆ చెమట తుడవటం? అది ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగారు కదా, అందుకే చనువుగా చూస్తుంది. ఇంకేం లేదు, కాట్ సాధానికి టైం అయింది, బయలుదేరండి. ఆ ఎత్తు పొడుగు చూస్తుంటే అచ్చు నా సింగం లాగానే ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఈ తోటంతా నువ్వే మెయింటైన్ చేస్తున్నావా? ఏ అసలు మా వంశమే తోటమాలి వంశం. అయ్యో కర్మ, నీ పేరేంటి? సింగనాథం, అందరూ సింగం సింగం అంటారు. సింగం జయా, కాట్ సాధానికి టైం అవుతుంది కదా, అందుకే బాయ్ బాయ్ సియూ జయా. రా బయలుదేరే టైం అవుతుంది, చంపేస్తాను. నిన్ను కాదు, నువ్వు బయలుదేరు, నువ్వు బయలుదేరు. బ్రేకు త్వరగా రా, క్లబ్కి వెళ్దాం. రే దాన్ని క్లబ్కి రమ్మంటావా? అది ఎవరనుకున్నావు? నిప్పు వింటే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? సినిమాకి వెళ్దామా? విన్నావా? దా ఎక్కడికి? ఇప్పుడు బ్రేక్ అడ్రస్ మారిందిరా. నువ్వెవడు దాని అడ్రస్ మార్చడానికి? ఎవరు చదవా, కానీ పనికిరావు. బ్రేకు చూసావా ఎలా కొడుతున్నాడు? అతను కాబట్టి చేత్తో కొట్టాడు, నేనైతేనా చెప్పుతో కొట్టేదాన్ని. అర్చన చేయండి. నాకు అర్చన చేయండి. నక్షత్రం? రోహిణి. నాది రోహిణియే. పేరు? పారు. పారు. భర్త పేరు? తిలక్. తిలక్. అవును బెదరు, ఏది ఏమైనా ఈ జన్మకు పారు నీ భార్య, నేను పరాయి మగాన్ని. ఆమె గర్భవతయ్యాక కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకుంటే నేను మనిషిని కాదు. మీ ఆవిడ పండంటి బిడ్డను కనాలి, మీరు సుఖంగా కాపురం చేసుకోవాలి. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా మాకు మంచి జరిగింది.
థాంక్స్ రామయ్య. అసలు థాంక్స్ చెప్పవలసింది నాకు. ఏడు జన్మల ఫిట్టింగ్ పెట్టింది నేనే. మీరా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? రెండు రోజులు అయింది అన్నం తిని మోహన్ చూపించలేక దాక్కున్నాను. మరి ఎందుకు వెళ్ళినట్టు? బుద్ధి గడ్డి తిని. గడ్డి తిని వాడికి అన్నం ఎందుకు? ఎక్కడన్నా గుగ్గిళ్ళు తెరపిండి దొరుకుతాయేమో. వెళ్ళి తిను అన్నయ్య. ఇవాళ్ళు ఇచ్చి ఇంట్లో అన్నం వేలు తిట్టారు. సర్లే. ఎక్కడ మా సింగం? అదే తోటమల్లి కనపెట్టలేదే. నా కోసం వచ్చారా? మా తోటమల్లి కోసం వచ్చారా? తోటమల్లి కోసమే. మలకల్లే చెమ్మాజం కమ్ముకుంటే చెమ్మ చెక్కలే. పాయసాల ప్రాయం వచ్చే పిల్ల అది తీయనైన పాలతో అభిల్ల. పాయసాల ప్రాయం వచ్చే పిల్ల అది తీయనైన పాలతో అభిల్ల. చెంతనున్న చేపగళ్ళ పాప చింతయేల మూలనుంది చాప. సందేళ్ళ వందేళ్ళ ఆడాల నేలుకుంట అమ్మలకల్ అమ్మలకల్లే జమ్మహజం తమ్ముకుంటే చెమ్మ చెక్కలే. పడగ్గదిలోకి పిలిపించుకుని నీ కూతురు రాత్రిళ్ళలాడితే తప్పలేదు గాని మేం చూస్తే తప్ప. చాలు చాలు, రోడ్డుకు వచ్చినట్లు మాట్లాడకండి. అల్లుణ్ణి అమెరికా పంపించి కూతుర్ని తోటమాలతో సెటప్ చేసే రకం కాదు మేము. కాపండి,
ఆయన తోట మరణం ఎవరు చెప్పారు? మీ అమ్మ. ఏమ్మా నా మొగుడు తోట మరణం చెప్పావా? అంతకన్నా తక్కువ మాట దొరకలేదు చెప్పడానికి. ఏమండి మా అమ్మ మిమ్మల్ని తోట మరణం అని చెప్పడం మీకు తెలుసా? తెలుసు. మా అమ్మ అంత చులకనగా చూశాక కూడా మీరు ఇక్కడ ఎందుకున్నారు? నన్ను ఇక్కడ ఎందుకుంచారు? మా నాన్నకి దూరమై నేనెలాగూ సుఖంగా లేను. నువ్వైనా మీ అమ్మ దగ్గర సుఖంగా ఉండాలని. లేదండి, కోడలి సుఖం కోసం కావాలనే కొడుకుని దూరం చేసుకున్నా. గొప్ప తండ్రి మీ నాన్న. నా మొగుడిని అవమానించిన ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. వెళ్తున్నాను. ఎవరమ్మంటే వచ్చావు, వెళ్తున్నాను అంటే నేను బాధపడ్డానికి. ఓహో, గుడ్ బై. అదేంటమ్మా ఎంతో ఆశతో కూతుర్ని అల్లుడిని పిలిపించుకుని మీరే దూరం చేసుకుంటున్నారు? ఆడదాని చోటు ఎప్పటికైనా అత్తగారింట్లోనే కానీ పుట్టింట్లో కాదు. తండ్రి కొడుకుల్ని దూరం చేసిందన్న పాపం నా కూతురికి రాకూడదు. సరే, ముందు మీరు డాక్టర్ గారిని తీసుకెళ్ళండి. తొందరగా బండి కట్టు. ఎలా ఉంది డాక్టర్ బాబు? బాబుగారు బాబుగారు అని మిమ్మల్ని కలరిస్తుంది. బహుశా ఆఖరి చూపే కావచ్చు అండి. కొరువు పెట్టడానికి కొడుకున్నా అనాథగా పోతున్నాను. అయినా నాకు బాధ లేదు. వాడు అభాసుబంతు లేని అమాయకుడు బాబుగారు. వాడిని దయచేసి మీకు దూరంగా ఉంచొద్దు. వాడు ఎప్పటికైనా మీ బిడ్డే. వాడు మీ బిడ్డ. బాబు గారు ఎవరికన్నా కబురు చేయాలండి. ఆవిడకి ఎవరు లేరు, చెయ్యాల్సినవన్నీ నేనే చెయ్యాలి. బాబు తలపరువు పెట్టేదెవరు? నేనే. ఒకసారి ఈవిడింటికి వెళ్ళి అనాథగా బతకడం చూసి అన్నా ముస్తి కొండలిచ్చి మా నాన్న దగ్గర డబ్బు గుంజుతుందా? ఎక్కడ ఎవరా లోపల? బాబు రండి. బాబు లోనికి రండి. బాబు రా బాబు కూర్చో. అయ్యయ్యో నిన్ను కూర్చోబెట్టడానికి కూడా ఏం లేదు బాబు. మీరు ఒక్కరేనా? మీకెవరు లేరా? లేరు బాబు. బాబాయ్ అనవసరంగా రెచ్చగొట్టాడే. తీసుకో బాబు. రండమ్మా కూర్చుండి కూర్చుండి. అయ్ సున్నుండలు నాకిష్టం, మీకెలా తెలుసు? ఆహా ఇన్ని చేసినట్టే ఉన్నాయి. అయ్యో రక్తం. నీ రక్తం అనుకున్నాను. నా రక్తమే బాబు. తలకరువు పెట్టేందుకు కూడా ఎవరు లేరని చెప్పింది. ఆమె బతుకున్నప్పుడు మంచి చెడ్డ నువ్వేగా చూసింది. నీ కొడుగ్గా తలకరువు పెట్టడంలో తప్పేమీ లేదు కదా నాన్న. నువ్వు చేయాల్సింది చేశావు. ఏది ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. Thank you.
ఎక్కడో తెలుసుకుని వచ్చేసారు మావయ్య. నన్ను క్షమించండి. నా ఎదుర్కొంటే చెప్పులేసుకొని తిరగడానికి భయపడేవాడు, ఇప్పుడు నా ముఖం మీద బీడి పొగ వదులుతావు అనమాట. ఒరే బీడి పొగ పడట్లేదు అనుకుంటా పాపం, రేపు నువ్వు సీరియట్లు కాదు. మనసులు మారాలి కదండి, రేపో మాపో మన గామం దత్తత గామం అయిపోద్ది, బ్యాంకుల రుణాలు వచ్చేస్తాయి, అప్పుడు మన ఇద్దరు లెవెల్ ఒకటే కదండి. ఎలాగవుద్దో చూద్దాంరా. ఎలాగవడం ఏంటండి, అన్ని పూర్తి అయిపోయాయి, కలెక్టర్ గారు సంతకం పెట్టడం ఒక్కటే మిగిలింది. ఎలా పెడతాడో చూస్తాను. పంపదీసి పెనుకని దొంగతనం చేస్తారండి. వాడి చెవులో పువ్వు నేను పెడదాం అనుకుంటే నా చెవులోనే కాయ పెట్టాడే. మీరు ఇలాగే ఉంటే రేపు మీ నెత్తిన చెట్టు పీకి పెట్టినా పెట్టేస్తాడు. ఇక లాభం లేదు, వాడికి ఆర్త ఇవ్వాల్సిందే. అగ్గిపోలే ఇదిగో వీడా. ఆ ముత్తు కృష్ణ దశరథరావు కొడుకు కాదంట. రే వీడికి 10,000. అలాగే. ఎందుకురా ఊరికే తొందరపడిపోతారు, ఇది గవర్నమెంట్ వాళ్ళతో పని. ఇవాళ రేపు కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి కాగితాలు వస్తాయి, అవి రాగానే మీరు అడిగినవన్నీ జరిగిపోతాయి. మీరు వెళ్ళండి. ఓసారి ఇలా వస్తావా అన్నయ్య, మన ఊరిని దత్తత గ్రామం చేయరంట. ఎవడరా, ఎవడు, ఎవడా మాటంది? కలెక్టర్ ఫైల్ మీద సంతకం చేయకుండా తన దగ్గర ఉంచుకున్నాడు. ఇదేంటి సార్ అని అడగబోతే ప్యూన్తో బయటికి గెలిచాడు మా ఇద్దరిని. నిన్నటి దాకా 6 రుణాలు ఇస్తాం, 2 రుణాలు ఇస్తాం, ఎందుకు అసలు చూపించారు? ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు ఆపిస్తారు తెలుసుకో. మీరు పేదవాళ్ళంతా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ ఉన్నట్టుండి మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? స్వార్థం. నాకు ముద్దు కృష్ణ కావాలి. నా కొడుక? నీ కొడుక? ఎలా ఎలా అంటే 5 ఏళ్ళు పెంచి పెంచితే నీ కొడుకు అయిపోతాడా? నా కోడొచ్చి నీ ఇంట్లో గుడ్డు పెట్టింది, నీ గుడ్డు అయిపోతుందా? 5 ఏళ్ళుగా నా కొడుకు కోసం వెతుకుతున్నా, అయిన వాళ్ళన్నది పోగొట్టుకుని అనాథనయ్యా. నాకు తలగొరు పెట్టడానికి నా కొడుకు నాకు కావాలి. తప్ప, నాకు వేరే గత్యంతరం లేదు. ఊరు బాగు కోరుకున్నవాడు అయితే నా కొడుకు నాకు అప్పగించు. అంతా మీ చేతిలో ఉంది, మీ ఊరిని ప్రజల్ని బాగు చేసుకోవటానికి మీకు ఇదో అవకాశం. మీ ఊరిని ఉత్తమ గ్రామంగా ఎన్నుకుని దత్తత గ్రామంగా నేను మార్చాలంటే మీరు నా కొడుకు నాకు అప్పచెప్పాలి. అన్నిటికీ ఒప్పుకున్నారా అయ్యా? నాకు చక్రాలు పండిస్తారా బాబు? అంతా మీ చేతిలోనే ఉంది బాబు. ఎవరెవరికి ఏమేం కావాలో అన్ని చేసి పెడతానన్నారు. పార్వతమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు దేవుడి ముందు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. అబ్బాయి గారు వచ్చేసారా? వచ్చేసాను. ఇక మా నాన్న వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాం. బొడ్డూడని పసిబిడ్డని తీసుకొచ్చి తల్లి తండ్రి అన్ని మీరే అయి పెంచారే, ఇప్పుడు ఎవరినో చూపించి ఆయనే నీ కన్న తండ్రి అంటే వాడు భరించగలడా బావ గారు? రండి డాక్టర్ గారు, రండి. జాగ్రత్త బాబాయ్, పడకొచ్చి. కొంచెం వాటర్ కావాలి. ప్రియా మంచినీళ్ళు తీసురా. ఆయన ఎవరో తెలుసా? జిల్లా కలెక్టర్ గారు, గుండె జబ్బు మనిషి, మైకం వచ్చి రోడ్డు మీద పడ్డారు పాపం. సమయానికి మీరు చూసి తీసుకురావటం చాలా మంచిదైంది బాబు. చాలా థ్యాంక్స్ బాబు. ఎవరు బిడ్డవో కానీ ఆ
అందరి బిడ్డలా కాపాడే బాబు. బాబు బాబు రండి హాస్పిటల్కి వెళ్దాం రండి. వద్దు బాబు అక్కర్లేదు. రండి అరే పర్వాలేదు రండి నాన్న కలెక్టర్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళొస్తాను. అమ్మా దేవుడు చాలా గొప్పవాడమ్మా చూసావా తండ్రి కొడుకుని ఎలా కలిపేశాడు. అదే నమ్మ రక్త సంబంధం అంటే అమ్మా రత్న ఎంతైనా కన్న తండ్రి కన్న తండ్రినమ్మా పెంచినోడు. తిని నాన్నెక్కడా? ఊరందరి సమస్యలకి తీర్పులు చెప్పే మీ నాన్న తన సమస్యకి తీర్పు ఏమిటో తెలియక బాధపడుతున్నారు బాబు. సమస్య ఏమిటది? అది అది చెప్పు నాన్న. పక్క వాళ్ళ చెట్టు నుంచి ఒక కొబ్బరికాయ మన దొడ్లో పడింది. వాళ్ళు ఇచ్చేయమంటున్నారు. ఓ ఇంతేనా ఇచ్చేయచ్చుగా? అదే ఎలా ఇవ్వాలా అని. ఎలా ఏంటన్నా? అవును పక్కింటి వాళ్ళ కొబ్బరి చెట్టు చచ్చిపోయి చాలా రోజులైంది కదా, ఆ చెట్టుకాయ వచ్చి మందొట్లో ఎప్పుడు పడింది? పాతికేళ్ల క్రితం. పాతికేళ్ల క్రితమా? అవును మన తొట్లో పడ్డ ఆ కాయవి నువ్వే. ఆ చెట్టు మొన్న నువ్వు తల కొరివి పెట్టిన ఆ తల్లి. ఆ చెట్టుకి హక్కుదారుడు ఈ రోజు నువ్వు కాపాడిన కలెక్టర్ గారు. వచ్చేసావు బాబు, వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకో. కలెక్టర్ గారు, కలెక్టర్ గారు. నువ్వు నాతో రా బాబు, రా బాబు. ఏంటి దత్తగ్రామం చేయడానికి కలెక్టర్ ఒప్పుకున్నాడా? 40 ఏళ్ల నా రాజకీయ చరిత్రను 4 సంవత్సరాలు పడుగుబడుతో సమాధి చేశాడు. ఉన్న ఒక్క అస్త్రం ఆ కలెక్టర్ అనుకుంటే వాణ్ణి కూడా వాడివైపే లాక్కున్నాడు. వీళ్ళని ఇలాగే వదిలిస్తే నేను కట్టుకున్న పునాదులే నాకు సమాధులుగా మారుతాయి. రే కలెక్టర్ కొడుకుగా ముద్దు కృష్ణ ప్రాణాలతో ఈ ఊర్లో అడుగు పెట్టడానికే వీల్లేదు. మా ఊరి మీద మీరు చూపిస్తున్న శ్రద్ధకి చాలా థ్యాంక్స్ కలెక్టర్ గారు. మీకు నేను కలెక్టర్ అండి బాబు. నా అమ్మ అని కనిపించిన ప్రతి ఆడదాన్ని అమ్మ అని పిలవచ్చండి, కానీ మగాళ్ళందరినీ నాన్న అని పిలవలేం కదండి. ఒక్కరిని పిలవగలం. ఆ ఒక్కరిని నేనే బాబు. ఎవర్రా దారి కట్టంగా బండి పెట్టింది? నువ్వే కాదురా, ఆ యముడు వచ్చినా సరే నేను బతికొండగా నా కొడుకు మీద ఏగవాలని. ఇంకా నీ కొడుకేంట్రా? వాడు కలెక్టర్ కొడుకని ఊరందరికీ తెలిసిపోయింది. నా రక్తాన్ని పంచుకున్నాడు పుట్టకపోయినా, ఆళ్ళలో ఉన్న ప్రతి రక్త బొట్టు నేను పెంచానురా. నేను బతికి ఉన్నంత వరకు ఆడి ఒంట్లోంచి ఒక్క రక్త బొట్టు కూడా నేల మీద పడినవరా. మీరు తెలివి తప్పి రోడ్డు మీద పడున్నప్పుడు మీ మీద జాలి పుట్టింది. మీరే కలెక్టర్ గారిని తెలిసినప్పుడు మీ మీద ఎంతో గౌరవం పుట్టింది. కానీ మీరే నా తండ్రిని తెలిసినప్పుడు మీ మీద అసహ్యం పుట్టింది. మిమ్మల్ని ఇది మీ రక్తమేనా? వేరు చేయలేదు. Thank you.
ఇదంతా నేను చేయడానికి కారణం ఓ తండ్రి ఓ కొడుకు. ఈ తండ్రి కొడుకులు మీ ఊరి వాళ్ళు కావటం మీ అందరి అదృష్టం. నాన్నని ఒక్కడినే పిలవగలను అని చెప్పాను. ఆ ఒక్కడు ఏదే బాబు ఏదే. కొండ మీద పొద్దు పొడుపు, గుండె మీద ముద్దు పొడుపు ఉండాలి జీవితానికి. అది అనుబంధమో రుణబంధమో దేవుడికే తెలియాలంటా.